తొలి చిత్రం ఆర్ఎస్ హండ్రెడ్ సినిమాతోనే మ్యూజిక్ డైరెక్టర్గా సంచలన విజయం నమోదు చేసుకున్నారు చేతన్ భరద్వాజ్ ఈ వారం డబల్ డమాకా సాధించారు ఎస్ఆర్ కళ్యాణ మండపంతో పాటు లేటెస్ట్గా విడుదలైన మహాసముద్రం చిత్రంలోని హే చైతం సైతం కొద్ది వ్యూస్ సంపాదించుకుంటోంది ప్రస్తుతం చేతన్ భరద్వాజ్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం అండి చేతన్ భరద్వాజ్ గారు వర్ష విజయాలు అని చెప్పలేం కానీ రీసెంట్ ఇచ్చిన చాలా హ్యాపీగా ఉందండి మెయిన్గా నాకు అసలు ఆర్ఎక్స్ హండ్రెడ్ నుంచే చాలా పాజిటివ్ వైబ్ అలా రావడం చాలా అది లక్కీగా ఫీల్ అవుతున్నాను అంతే ఫస్ట్ సినిమా ఆర్ఎక్స్ హండ్రెడ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ నుండి కొంచెం పాజిటివ్గా రావడం చాలా హ్యాపీగా ఉంది అంత సాంగ్స్ కానీ అందరూ విన్న వాళ్ళు అందరూ బాగుంది అని అంటున్నారు అది నిజంగా వెరీ హ్యాపీ మూమెంట్ అది అండ్ అదే వైబు ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది సాంగ్స్ కూడా సాంగ్స్ లాంచ్ అప్పటి నుండి చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు అందరూ వెరీ హ్యాపీ మూమెంట్ అది మధ్యలో సెవెన్ ఒకటి తర్వాత గుణ త్రీ సిక్స్ నైన్ ఒకటి మనమద్ర టూ ఒకటి ఈ మూడు సినిమాలు ఎందుకు సక్సెస్ కాలేకపోయాయి అంటే అంటే యాక్చువల్గా నాకు నా మైండ్లో నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే ఒక మూవీ ఒక డైరెక్టర్ ఒక పర్టికులర్ విజనరీతో అప్రోచ్ అయినప్పుడు ఆ విజనరీ ఒక టార్గెట్ ఆడియన్స్ సెంట్రిక్గా ఉంటూ ఉంటాయి జనరల్గా సో ఆ టార్గెట్ ఆడియన్స్ సెంట్రిక్గా వాళ్ళు అటెంప్ట్ చేసిన దానికి నేను ఎలా అయితే ఫీల్ అవుతానంటే డైరెక్టర్ ఒక స్టోరీతో నా దగ్గరికి వస్తే ఆ స్టోరీకి ఎలా జస్టిఫై చేయాలి ఎందుకంటే స్టోరీ అనేది ఒక హీరోలా ఉండాలి ఇప్పుడు మూవీకి ఒక సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాం కాబట్టి స్టోరీ అనేది ఒక హీరోలా కనబడాలి యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ సో ఆ స్టోరీకి ఆ పర్టిక్యులర్ క్యారెక్టరైజేషన్ ఎలా డిఫైన్ చేస్తున్నారు అన్న సెంట్రిక్గా నేను జనరల్గా ట్రై చేస్తూ ఉంటాను మ్యూజిక్ అనేది ఇప్పుడు ఎందుకంటే డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటే అతను మౌంటేజెస్ తీసినా కూడా ఏమని మధ్యకాలం ఎక్కువ మాంటేజెస్ సాంగ్స్ వస్తున్నాయి మాంటేజ్లో జనరల్గా ఒక స్టోరీ డ్రైవ్ అవుతూ ఉంటుంది ఆ డ్రైవ్ అయ్యే ప్రాసెస్లో ఇప్పుడు ఆడియన్స్ సెంట్రిక్గా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి సాంగ్స్ అన్నట్టుగా చేస్తే అది డిస్కనెక్ట్ అవ్వచ్చు స్టోరీ నుండి సో ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఒక సినిమాకి మ్యూజిక్ అంటే డెఫినెట్లీ ఆ సినిమాని చూసే ఆడియన్స్ ఎక్కువగా ఆ మ్యూజిక్కి కనెక్ట్ అవుతారు ఎక్కువ దానివల్ల ఏమవుతుందంటే ఒక డైరెక్టర్ అనుకున్న ఒక స్టోరీ లైన్కి నేను ఒక సపోర్టివ్ సపోర్టివ్ వ్యక్తిగా ఉండితే ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఆ స్టోరీలో మేబీ అతని డైరెక్టర్ ఒక పర్టికులర్ టార్గెట్ ఆడియన్స్కి ఇష్టపడతారు అని ట్రై చేసి ఉంటారు సో ఆ అప్రోచ్లో ఎప్పుడు డైరెక్టర్కి అటెంప్ట్ చేసినప్పుడు బాగా డెఫినెట్లీ ఆ మూవీ వరకు జస్టిఫై చేయడానికి ఇష్టపడతా సో ఆ ప్రాసెస్లో నేను చేసిన ప్రతి అటెంప్ట్ డైరెక్టర్ ఫ్రెండ్లీగా ఉండేట్టుగా మ్యూజిక్ చేస్తే అది సపోర్టివ్గా ఉంటుంది అని అది కొంతమంది టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది కాబట్టి అంటే నేను జనరల్గా ఒక హిట్ ఫ్లాప్ అనే సెంట్రీకి ఓన్లీ కొన్ని టార్గెట్ ఆడియన్స్కి డైరెక్టర్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఆ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అయితే నేను యాక్చువల్ ఇన్ఫాక్ట్ హ్యాపీ ఫీల్ అవుతా సో ఆ ఇంపాక్టే ఇప్పుడు సెవెన్ మూవీ అయినా సెవెన్ మూవీ ఒక టైప్ ఆఫ్ కలర్ ఆ కలర్ ఇష్టపడే వాళ్ళకి డ్రైవ్ చేయడానికి డైరెక్టర్ ట్రై చేశారు ప్రొడ్యూసర్స్ కానీ అది ఇష్టపడి సో అటువైపు ఆ డైరెక్షన్ ఆ డైరెక్షన్లో నేను ఎంత కరెక్ట్గా చేయగలుగుతానని ఆలోచిస్తాను జనరల్గా సో ఆ అప్రోచ్లో నేను యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యాను ఆ మూవీ ఆ మూవీస్ వర్క్ చేయడం కూడా అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ కూడా ఆ పర్టికులర్ ఆ పర్టికులర్ క్యారెక్టరైజేషన్ ఆ మూమెంట్లో ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే అది ఆడియన్స్కి ముందు సాంగ్స్గా లాంచ్ అయినప్పుడు కూడా ఇన్ఫాక్ట్ కొంచెం రీచ్ అయినా కూడా అది డిస్కనెక్ట్ అవ్వకూడదు స్టోరీ నుండి ఎందుకంటే స్టోరీ లైన్ అనేది ఇప్పుడు హీరోగా ఉంటుంది మూవీ అంటే సో ఆ స్టోరీ లైన్కి సపోర్టివ్గా ఉంటే చాలు అని అనుకుని అది ఆ వరకు డైరెక్టర్కి ఏం కావాలి నేను జస్టిఫై చేస్తూ ఉంటాను యాక్చువల్ ఇష్టపడతా అలా అలా చేయడానికి సో అలా చేసిన అటెంప్ట్ కొంతమంది టార్గెట్ ఆడియన్స్కి అయితే రీచ్ అయింది అవి చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యే వాటికి కూడా అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది ఇది యాక్చువల్లీ కిరణ్ అబ్బవరం అండ్ శ్రీధర్ గారు చాలా పాజిటివ్గా వాళ్ళు ఒక అంటే మెయిన్గా ఈ మూవీ నా దగ్గరికి స్టోరీ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు నాకు బాగా కనెక్ట్ అయినవి ఏంటంటే మల్టిపుల్ యాంగిల్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్తో ఉంది మూవీ ఒక పర్స్పెక్టివే కాకుండా ఒక హీరో హీరోయిన్ మధ్య క్రేజీ ఇంపాక్ట్ ఒకటి క్రేజీగా మ్యూజిక్ స్కోప్ దొరికింది అక్కడ చేయడానికి ప్లస్ ఇంకొకటి హీరో మ్యానరిజం కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది ముందు మూవీ కూడా చూసినప్పుడు అతను ఏదో కొత్తగా ఒకటి చేయాలి ఒక ఒక డ్రైవ్ చేసుకోవాలి ఒక ఒక రకంగా అని అనుకున్నారు అదొకటి బాగా కనెక్ట్ అయింది నాకు ప్లస్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంది కామెడీ ఉంది హీరో ఫ్రెండ్స్ మధ్య సో ఇన్ని యాంగిల్స్ ఉంటే జనరల్గా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సెంట్రిక్గా మల్టిపుల్ డైమెన్షన్స్లో చూపించుకోవడానికి స్కోప్ దొరుకుతుంది ప్లస్ సాంగ్స్ కూడా క్రేజీగానే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు జనరల్గా ఒక రెగ్యులర్ స్టైల్ కాకుండా క్రేజీ చేసే స్టైల్ వాళ్ళు తీసుకొచ్చిన రిఫరెన్సెస్ కానీ కొన్ని అనుకున్న ఐడియా వాళ్ళ అనుకున్న ఐడియా కానీ అవి బాగా కనెక్ట్ అయ్యాయి అంటే క్రేజీగా చేయడానికి స్కోప్ దొరికింది అని కనెక్ట్ అయ్యాను బట్ ఇన్ఫ్యాక్ట్ స్కోర్ స్కోర్కి బ్యా మూవీ వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి ఎందుకంటే అనుకున్నది వాళ్ళు అనుకున్నది అనుకునేది తీసారు అక్కడ సో దాంతో కొంచెం నేను చూపించుకోవడానికి కూడా స్కోప్ దొరికింది ఇన్ఫ్యాక్ట్ అన్ని పాజిటివ్గా మొదటి ఎస్ఆర్ కళ్యాణ్ మండపం టైటిల్ కూడా వాళ్ళు చెప్పినప్పుడు చాలా క్రేజీగా ఉందనిపించింది బాగా ఈ రేంజ్ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేశారా నేను కానీ కానీ ఇది కూడా నాకు ఆ ఊహించారా లేదు ఊహించలేదండి ఇన్ఫ్యాక్ట్ అంటే నేనే నేను జనరల్గా ఏమనుకున్నానంటే ఒక సాంగ్ చేసినప్పుడైనా ఆడియన్స్కి ఏదో ఒక డైమెన్షన్లో కనెక్ట్ అవ్వాలి ఆ సాంగ్ వాళ్ళు ఇష్టపడుతున్న ఒక ఎందుకంటే కొంత టైం వాళ్ళు స్పేర్ చేసి ఉంటారు ఇప్పుడు ఒక సాంగ్ వినడం కోసం వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో కొంత టైం స్పేర్ చేయాలి వాళ్ళు ఆ టైం స్పేర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదోసారి మెమరీ ఒకటి కనెక్ట్ అవ్వాలి వాళ్ళు వింటున్నప్పుడు సాంగ్ ఎందుకంటే ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న టైంలో ఆ ఆడియన్స్కి ఆల్రెడీ విన్న ఎక్స్పీరియన్స్ కూడా ఉండకూడదు ఏమైనా కొత్త డైమెన్షన్లో వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్కరు జ్ఞాపకం కోసం సినిమా చూస్తారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కోసం ఆ ఎక్స్పీరియన్స్ని ఒక మ్యూజిక్లో కూడా క్రియేట్ చేయాలని నాకు బాగా ఇష్టం యాక్చువల్లీ సో ఆ కొంత మూమెంట్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఆ పర్టికులర్ మూమెంట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు సపోజ్ చుక్కలు చున్నీ ఇష్టపడే వాళ్ళేమో కొంచెం రా రష్టిగ్గా ఉన్నవాళ్ళు కొంచెం ఇష్టపడుతున్నారు చూసాలే కలరా ఒక రా రష్ ఇంకొక పాష్ కలర్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఇష్టపడుతున్నారు అలాగే మళ్ళీ ఫ్యామిలీ డ్రామా సెంటరిక్గా లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చే ఒక సాంగ్ కూడా బాగా కనెక్ట్ అయ్యింది అందరు చాలామంది పాజిటివ్గా తీసుకు అదే నాకు బాగా కనెక్ట్ అయ్యి నచ్చింది ఏంటంటే అన్ని సాంగ్స్ ఒక్కొక్కళ్ళకి టార్గెట్ ఆడియన్స్కి నచ్చాయి అలా ఆర్ఎక్స్ అనేది కూడా ఇన్ఫాక్ట్ నేను అలా మల్టిపుల్ టార్గెట్ ఆడియన్స్కి అంటే వాళ్ళు చూసి వాళ్ళు టైం స్పేర్ చేసినప్పుడు వాళ్ళు నిజంగా డిసప్పాయింట్ అవ్వకూడదు అంటే ఆ మూడ్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఎమోషనల్ డ్రివెన్గా ఒక పాట కావాలి ఆ పాట డ్రివెన్గా ఒక పాట వింటున్నప్పుడు ఇప్పుడు మూవీ వరకు వచ్చే ముందే పాటలు రీచ్ అవుతున్నాయి సో మూవీ వచ్చే ముందు పాటలు ఉంటాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ షూర్గా అవి ఎంతవరకు వాళ్ళ జీవితంలో వాళ్ళు రీకలెక్ట్ చేసుకోగలరు మెమరీస్ అలా ఆ పర్స్పెక్టివ్తో కానీ ఏమైనా ఒకటి క్రాక్ చేయగలిగితే కొంత జీవితం వాళ్ళది ఈ సాంగ్తో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది కదా అని ఒక సాటిస్ఫాక్షన్ దాంతో అలా ట్రై చేసిన అటెంప్ట్ ఒకప్పుడు కూడా పాటలు ఆడియో క్యాసెట్ల రూపంలో వచ్చి సీడీల రూపంలో వచ్చి అట్లా వచ్చినప్పుడు కూడా ఫస్ట్ పాటల సక్సెస్ అయితే సినిమా సక్సెస్ అనేది ఎక్కువ శాతం జరిగేది చాలా రేర్గా పాటల సక్సెస్ అయిన సినిమా పేర్లు చాలా తక్కువ ఉండేది ఇప్పుడు పాటల మీదే డిపెండ్ అయిపోయి ఇండస్ట్రీ అయిపోయింది ఇప్పుడు వన్ మిలియన్ వ్యూస్ టూ మిలియన్ వ్యూస్ మిలియన్ మిలియన్ వ్యూస్ బిలియన్ వ్యూస్ ఆ సక్సెస్ని బట్టి సినిమా రేంజ్ ఏంటో కెపాసిటీ ఏంటో తెలుస్తుంది ముందే అడ్వాన్స్గా తెలిసేది ఫస్ట్ ఇది ఆ మార్పుని మీ గురించి మీరేం చెప్తారు యాక్చువల్గా నేను నమ్మేది ఏంటంటే ఇప్పుడు వ్యూస్ అనేది నాకు యాక్చువల్ ఇన్ఫ్యాక్ట్ ఆర్ఎక్స్ అనేటప్పుడు కూడా ఒక పిల్లారా ఒక ట్వంటీ మిలియన్ రీచ్ అయిందని చాలామంది చెప్తున్నప్పుడు నాకు అసలు వ్యూస్ అనే ఐడియా అసలు ఇన్ఫ్యాక్ట్ తెలియదు ఎలా అంటే ఒక సాంగ్ వినంగానే నాకు ఎంత ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుంది ఆ సాంగ్ నా నా జీవితం పరంగా నా ఎక్స్పీరియన్సెస్ ఎలా రీకలెక్ట్ చేస్తుంది ఈ సెంట్రిక్గా ఆలోచించుకునేవాడిని సో ఆర్ఎక్స్ అనే ట్వంటీ మిలియన్ రీచ్ అయింది అన్నప్పుడు కూడా నేను ఓకే అవునా అదేంటి పెద్దదా బాగా సక్సెస్ అన్నా ఏంటంటే నాకు అసలు అది కూడా ఐడియా లేదనమాట అప్పుడు ఇన్ఫాక్ట్ సో వ్యూస్ అనే సెంట్రిక్ కన్నా నేను ఎక్కువ ఫీల్ అయ్యేది ఎంతమందికి రీచ్ అవుతుంది ఆ పాట అనేది అది ఒకవేళ యూట్యూబ్ తీసుకున్నా కూడా ఒకే వ్యక్తి ఒక పైసాలు విని ఉండొచ్చు మల్టిపుల్ ఐపీ డ్రెస్సుల్లో సో ఆ సెంటర్గా కానీ ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నప్పుడు ఒక కొంతమంది ఎందుకంటే ఒక పాట వ్యూస్ అనేది ఒక ఒకవైపు అయితే ఇంకొక వైపు ఆ పాట ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది ఇప్పుడు జనరల్గా నేను బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఆటోలో కానీ ఇట్లా ప్లే చేస్తున్నారు పాటలు సో అంత వాళ్ళ జీవితాన్ని అంత ఎఫెక్ట్ చేసింది ఒక మూవీ అంటే హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఆ మూవీని ఎంతో కొంత వాళ్ళు చూడడానికి ఇష్టపడతారు ఆ డ్రైవ్ అదైతే డ్రైవ్ చేయగలిగాను అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటూ ఉంటుంది జనరల్గా అంటే వ్యూస్ అనేది నేను పెద్ద అసలు అంత అంత తీసుకోను యాక్చువల్లీ ఆ పర్టికులర్ ఇంపాక్ట్ బట్ వ్యూస్ పర్స్పెక్టివ్తో అంటే ఇండైరెక్ట్గా అంతమంది రీచ్ అయ్యింది అని ఒక సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో ఒక వ్యూస్ కొన్ని ఒక ఒక సపోజ్ ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ రీచ్ అయితే యూట్యూబ్లో దాంతో దా అంత ఫిఫ్టీ మిలియన్లో అట్లీస్ట్ ఒక థర్టీ ఫార్టీ మిలియన్ అయినా పాటని మల్టిపుల్ ఫార్టీ మిలియన్ మెంబర్స్ అయినా విని ఉంటారు మల్టిపుల్ ఏదో ఒక డైమెన్షన్లో థర్టీ థర్టీ మిలియన్ ఫార్టీ మిలియన్ వాళ్ళు తర్వాత డ్రైవ్ చేసే ప్రాసెస్ ఈ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మన డిఎస్పి ప్లాట్ఫామ్స్ సెవెన్ స్పాటిఫై యాపిల్ మ్యూజిక్ వీటిల్లో ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కూడా నాకు యాక్చువల్లీ ఎనలెటిక్స్ వస్తుంటాయి కాబట్టి అంతమందికి అది ఎఫెక్ట్ అవుతుంది అని వాళ్ళ జీవితం అవుతుంది అని హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలో మూడు పాటలు చాలా బ్లాక్ హిట్లు బాగా రీచ్ అయింది దానికి ఒక దానికి సిక్స్టీ మిలియన్స్ ఫార్టీ మినిట్స్ థర్టీ మిలియన్స్ ఇట్లా రావటం అది మీరు తెప్పించుకున్నదా దాని దానికి వచ్చిందా అనే సందేహం ఇండస్ట్రీలు చాలా మందికి ఒక ఇదిగా నిలిపించింది సో దాని గురించి మీరు ఏం చెప్తారు అది అసలు ఎలా తెలుస్తుంది తెలియదు కదా ఇన్ఫాక్ట్ అది నాకైతే జనరల్గా నాకు తెలిసింది ఏంటంటే కిక్ స్టార్ట్ అయితే డెఫినెట్లీ అవసరం ఎందుకంటే ఒక కొత్త హీరో కొత్త టీమ్ అందరూ వర్క్ చేస్తున్నారు ఇన్ఫాక్ట్ నేను కూడా ఇన్ని రోజుల ఆరక్షణ నుండి ఇప్పటివరకు నా విజువల్ ఐడెంటిటీ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు అంటే అయితే నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది రూరల్ ఏరియాస్లో కూడా చుక్కలు చున్నీ రింగ్ టోన్గా పెట్టుకోవడం చూసాను చూశాను యాక్చువల్గా నేను సో ఆ సెంట్రిక్గా బాగా రీచ్ అయింది అన్న హ్యాపీనెస్ అయితే ఎక్కువ ఉంది డెఫినెట్లీ నాకు తెలిసి వ్యూస్ కూడా వచ్చిండి ఉంటాయని నాకు అనిపిస్తోంది ఎందుకంటే అది చూస్తూ ఎందుకంటే యూట్యూబ్లో విన్నవాళ్ళు సగం మంది డౌన్లోడ్ చేసుకుని కూడా వేరే ప్లాట్ఫామ్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఎంపీ త్రీలో పెట్టుకుంటూ అలా ఉంటున్నారు బయట చాలామంది నేను చూసాను అది సో అలా కూడా ఆఫ్లైన్లో కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అన్న ఇంపాక్ట్ ఒకటి ఉంది యాక్చువల్లీ అది బాగా రీచ్ అయ్యింది అని ఫీలింగ్ వచ్చింది ఒక హీరో డైరెక్టర్ ప్లస్ హీరోయిన్ను ఒక నిర్మాత ఎలా సెలెక్ట్ చేసుకుంటాడో అలాగే బాగా ఇంపార్టెన్స్ సంగీత దాని గురించి మీరు ఏం చెప్తారు డెఫినెట్లీ సంగీతం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మూవీలో ఎందుకంటే ఒక విజువల్గా తీసిన అటెంప్ట్కి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద రోల్ మ్యూజిక్ అనేది చాలా ఇంపాక్ట్ యాక్చువల్గా కొంచెం చాలా వరకు వీటిల్లో కూడా ప్రూవ్ అయింది ఏంటంటే ఇప్పుడు మనం ఎంత కష్టపడి ఒక విజువల్ కంటెంట్ తీసినా అది మల్టిపుల్ డైమెన్షన్స్లో చూపించవచ్చు మ్యూజిక్తో అంటే ఆ మూడ్ని ఆ విజువల్ మూడ్నే మొత్తం క్రియేట్ చేసేదో మ్యూజిక్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఒక్కొక్క కంపోజర్కి ఒక యూనిక్ యూనిక్నెస్ ఉంటుంది సో మల్టిపుల్ ఒకే లవ్ సీక్వెన్స్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక రకంగా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఆడియన్స్కి ఇంకొక మ్యూజిక్ కంపోజర్ ఇంకొక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు సో మ్యూజిక్ అనేది ఒక టేస్ట్ అనే సెంట్రిక్గా నడిచే ఒక కాన్సెప్ట్ యాక్చువల్లీ ఇప్పుడు డైరెక్టర్ ఒక విజువల్గా ఒకటి తీసుకుని వచ్చినప్పుడు దానికి ఎంతవరకు ఏ టైప్ ఆఫ్ కలర్తో ఆ పర్టికులర్ విజువల్ కంటెంట్ని చూపించాలి ఎందుకంటే కలర్ అనేది డిఓపి పర్స్పెక్టివ్ తీసుకున్నా కూడా డార్క్ బ్రైట్ అనే ఒక మూడ్ ఉంటుంది ఒక మూవీకి ఒక కంటెంట్ డైరెక్ట్ స్టోరీ డ్రైవ్ చేసినప్పుడు ఎలా అయితే డీఓపీ సెంట్రిక్గా ఒక మూడ్ని క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ కంటెంట్ ఆడియన్స్కి రీచ్ చేయడానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ మ్యూజిక్ కూడా ఈ ఇన్ఫ్యాక్ట్ ఈక్వల్ అని కూడా కాదు యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఆ పర్టికులర్ మూడ్ని తెలియకుండానే చాలామంది డైరెక్టర్స్కి మ్యూజిక్ మీద కొంత జనరల్గా డీఓపీ అండ్ యాంగిల్స్లో కొంచెం ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది మ్యూజిక్ విషయానికి వస్తే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఆ అవేర్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళతో ప్రాబ్లం ఉండదు ఒకవేళ కొంచెం ఉండి జనాన్ని డ్రైవ్ చేయాలని సెంట్రిక్గా వాళ్ళు ఆలోచించేస్తా ఆలో ఆలోచన అనుకుంటే ఈ పర్టికులర్ టేస్ట్తో ఉన్న మ్యూజిక్ కంపోజర్ పెట్టుకుంటే దీన్ని ఈ టైప్ ఈ టైప్ ఆఫ్ డైరెక్షన్లో డ్రైవ్ చేయగలరు అని ఒక వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీతో వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఆ డైమెన్షన్ కూడా తెలుసుకునే ఇంట్రెస్ట్ నాకు యాక్చువల్లీ మ్యూజిక్ కంపోజర్ బాధ్యత అది ఈ ట ఈ పర్టికులర్ డైమెన్షన్లో ఈ పర్టికులర్ లవ్ సీక్వెన్స్ని రన్ చేయాలి అంటే డైమెన్షన్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక లవ్ సీక్వెన్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ సపోజ్ ఒక రకంగా డ్రైవ్ చేస్తారు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో రకంగా డ్రైవ్ చేస్తున్నారు సో అది ముందు తెలుసుకోగలిగితే డైరెక్టర్ అది వాళ్ళు ఇష్టపడితే ఆ ఆ పర్టికులర్లర్లర్ల మ్యూజిక్ కంపోజర్ సెలెక్ట్ చేసుకోవాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది యాక్చువల్లీ అది ఆల్మోస్ట్ మూడ్నే చేంజ్ చేసేస్తుంది మ్యూజిక్ అనేది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద రోల్ ఎందుకంటే ఆ పర్టికులర్ ఎమోషన్ భావం ఏంటో ఏ టైప్ ఆఫ్ టార్గెట్ ఏ పర్టికులర్ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అన్నది డైరెక్టర్ ఆలోచించి వాళ్ళు బాగా తీసుకోవాల్సిన నిర్ణయం యాక్చువల్లీ మ్యూజిక్ ఎవరు సెట్ అవుతారు ఒక పర్టికులర్ మూవీకి అని సో చాలా ఇంపార్టెన్స్ ఉంది మ్యూజిక్ డెఫినెట్లీ ఈ సినిమా ఫస్ట్ సక్సెస్ మీదే అని బయట చెప్పుకోలేదు ఈ సినిమా ఈ రేంజ్కి రీచ్ అయింది అంటే ఓ కొత్త హీరో ఓ కొత్త దర్శకుడు కొత్త బ్యానరు కొత్త ప్రొడ్యూసర్సు ఈ సినిమా రిలీజ్ ముందు హైప్ రావడానికి ఫస్ట్ సక్సెస్ పాటలే ఆ పాటలను నమ్ముకుని డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ వీళ్ళందరూ పోటీ పడి మరీ ఈ సినిమాకి అతను కోటి రూపాయల రేంజ్ ఉన్న హీరో మినిమం కోటి రూపాయల నుంచి పది కోట్ల హీరో అయిపోయి ఈ సినిమాతోటి సో ఆ రేంజ్ ధైర్యంగా మిమ్మల్ని చూసే కొన్నారు చాలామంది పాటలు బాగున్నాయి సినిమా బాగుండి ఉంటుంది అరడ బాగుంటుంది అలా ఎక్స్పెక్ట్ చేశారు అంటే పది కోట్ల సినిమాకి ఇప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు ఈ తోటి సో బయట అందరూ బయట అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఈ సినిమా సక్సెస్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు పాటలు సినిమాలు అంత బాగున్నాయి అలా సినిమాలు కూడా బాగున్నాయి పాటల వల్ల ఈ సినిమా ఇది ఆర్ ప్లస్ పర్టికులర్గా ఆర్ఆర్ కూడా ఈ సినిమాకి ప్రాణం పోస్తుంది అని చెప్తున్నారు సో ఆ అప్లాజ్ రావటం మీరు ఎలా ఫీల్ అయ్యారు అది ఇన్ఫ్యాక్ట్ చాలా రెస్పాన్సిబిలిటీ ఇంకా నెక్స్ట్ మూవీస్ చేసేదానికి కూడా డెఫినెట్లీ అంత నిజంగా నా నన్ను ఇష్టపడి నా వర్క్ ఇష్టపడి ఆడియన్స్ వచ్చిన ప్రతి ఆడియన్స్కి హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంకా బాధ్యతగా వర్క్ చేయాలని ఒక రెస్పాన్సిబిలిటీ అయితే బాగా పెరిగింది నాకు అంటే రెస్పాన్స్ బాగా అంటే ఇన్ ద సెన్స్ రెస్పాన్సిబిలిటీగా ఆ పర్టికులర్ డ్రైవ్ చేయడానికి ఆడియన్స్ని డ్రైవ్ చేయడానికి తగ్గట్టుగా ట్రై చేయాలని ఒక రెస్పాన్సిబిలిటీ అయితే బాగా పెరిగింది అట్ ది సేమ్ టైం ఇంకొకటి నేను ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ యాక్చువల్లీ ఆడియన్స్కి నిజంగా నా వర్క్ బాగా దగ్గర అవడం అది చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఈ టై ఈ కలర్ అంటే ఆర్ఎక్స్ హండ్రెడ్తో కూడా అదే జరిగింది ఇన్ఫ్యాక్ట్ అంటే కొత్త సంగీతం కొత్త వైబ్రేషన్తో వచ్చిన ఒక సంగీతాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నదానికి ఇంకా ధైర్యం వస్తుంది నాకు ఇన్ఫ్యాక్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరు తెలియదు ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిలింలో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు నాకు మన మా ఫ్యామిలీలో కానీ ఎవరు సో మొదట్లో కొంచెం భయపడేవాడిని ఎలాగ నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి పిచ్చింగ్కి ఎలా అవ్వాలి అవ్వాలని కూడా నాకు తెలియదు యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ సో నేను నా వర్క్ ప్యాషన్గా నేను చేసుకుంటూ నా దావును నేను ఏదో యూట్యూబ్లో యూట్యూబ్ అంటే మనం ఏదో ప్లాట్ఫామ్స్లో పెట్టుకుంటూ ఆడియన్స్ నుండి రెస్పాన్స్ వచ్చే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అలాంటి వైబులోనే ఉండేవాడిని ఇప్పుడు కొంచెం ఇంకా బాధ్యత కూడా ఇంకా తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేశారు ఆడియన్స్ నిజంగా ఈ మూవీ పాటలన్నీ నచ్చడం దాంతో మూవీకి వస్తున్నారు అంటే అది నిజంగా అంతగా నీకు అదృష్టం అనుకోటం లేదు ఇన్స్పిరేషన్ ఎవరు సంగీతం నాకు యాక్చువల్లీ మల్టిపల్గా ఒక పాట విని ఆ పాట సెంట్రిక్గా నేను ఆలోచించే ప్రాసెస్లో ఒక ఒక పాట నేను వింటున్నానంటే ఆ పాటలో నేను ఇంతవరకు ఆలోచించిన ఒక వైబ్ని ఇంకొక కొత్త వైబులో ఏమైనా క్రియేట్ అవుతోంది వేరే కం సంగీత దర్శకుడు ఏమైనా వర్క్ ఫిగర్ అవుట్ చేశారు అంటే ఆ పాటకి అతను నేను హీరో అని యాక్చువల్ ఆ పాటకి అతను ఇలా చేయాలేమో నేను అన్న ఒక వైబ్ అంటే ఒక ఒక స్పెసిఫిక్ ఒకే సంగీత దర్శకుడు కాకుండా నాకు మల్టిపుల్గా ఏ సంగీతం ఒక్కొక్క సంగీత దర్శకుడు ఒక్కొక్క వైబ్ ఉంటుంది జనరల్గా ఇవి క్రియేటివ్ ఫీల్డ్ నా నాకు అనిపించేది ఏంటంటే ఒక క్రియేటివ్ ఫీల్డ్లో అప్పుడే పుట్టిన అబ్బాయి కూడా ఎవరినో హమ్ చేసాడంటే అది మేబీ పెద్ద పెద్ద ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న మ్యూజిక్ కంపోజర్స్ కూడా అది ఆలోచించలేకపోవచ్చు సో ఒక డైమెన్షన్ పరంగా తీసుకుంటే ఒక ఆర్ట్ క్రియేటివ్ పరంగా తీసుకుంటే నాకు ఒక్కొక్క సంగీత దర్శకుడిలో ఒక్కొక్క ఎలిమెంట్ ఇష్టం బాగా బట్ జనరల్గా డెడికేషన్ ప్యాషన్ హార్డ్ వర్క్ అంటే ఇళయరాజా గారు రెహమాన్ గారు చాలా ఇష్టం ఇలా కీర్వాన్ గారు చాలామంది ఉన్నారు అందరూ ఎంత డెడికేటెడ్గా అంత ప్యాషన్ డ్రీవెన్గా వాళ్ళు డ్రైవ్ చేశారు వాళ్ళ ఆడియన్స్ని అది అంత ఈజీ కాదు డెఫినెట్లీ చాలా వాళ్ళ హార్డ్ వర్క్ అని వాళ్ళ ప్యాషన్ వాళ్ళ వాళ్ళ మైండ్లో అనుకున్న అనిపించిన ఒక క్రియేటివ్ ఎసెట్ని వాళ్ళు కరెక్ట్గా బయటకి ప్రొపో ప్రొజెక్ట్ చేయగలిగారని నాకు అనిపించి చాలా ఆ హార్డ్ వర్క్ పరంగా వాళ్ళు డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ హండ్రెడ్ పర్సెంట్ క్రియేటివ్ సైడ్ అంటే మల్టిపుల్గా ఒక్కొక్క కంపోజర్ ఒక్కొక్క వైబు ఉంటుంది కాబట్టి వాళ్ళది ఆ పాటకి వాళ్ళు బాగా ఆలోచించారని బాగా తీసుకుంటారు సినిమా రంగంలో రకరకాల శాఖలు ఉంటాయి ఈ శాఖను మీరు ఏంటి నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి చాలా ప్యాషన్ అండి మ్యూజిక్ అంటే నేను ఏదో సం ప్లే చేస్తున్నప్పుడు మూవీలో ఏమన్నా టీవీలో ఏమన్నా సాంగ్ ప్లే అవుతూ ఉంటే దానికి నేను సేమ్ ప్లే చేయడానికి ఇష్టపడేవాడిని అలా నేర్చుకున్నది కూడా నేను క్రిటికల్ లిజనింగ్ క్రిటికల్ అబ్జర్వేషన్తోనే ఎక్కువ నేను ఇష్టపడాను ఈ ఫీల్డ్ ఇష్టపడ్డాను మా పేరెంట్స్ కూడా హైలీ సపోర్టివ్ ఇన్ఫ్యాక్ట్ అది ఇలాంటి మ్యూజిక్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఫీల్డ్ డెఫినెట్లీ ఎందుకంటే ఇప్పుడు ఒక డైరెక్టర్కి పేపర్ అండ్ ఒక మైండ్ సంబంధించింది అది ఒక రైటర్కి పేపర్ అండ్ మైండ్ సంబంధించిన లిరిక్ రైటర్కి పేపర్ అండ్ మైండ్ అండ్ సింగర్కి వాయిస్ అండ్ మ్యూజిక్ కంపోజర్ వినే ప్రాసెస్ అది క్రిటికల్ లిజనింగ్ మ్యూజిక్ కంపోజర్ చెప్పిన ఐడియాలజీని వినే ప్రాసెస్ కానీ అలా మ్యూజిక్ వచ్చేటప్పటికి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ఏమవుతుందంటే ఒక ఇన్స్ట్రుమెంటేషన్ మీద ఒక క్లారిటీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్ క్లారిటీ ఉండాలంటే అది కొనుక్కోవాలి సో ఇలా ప్రతిదీ డైమెన్షన్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక సెషన్ మ్యూజిషయన్ లాగా ఉంటే ఒకటి రెండు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసుకుంటే సరిపోతుంది వాళ్ళు నేర్చుకుంటే దాన్ని బాగా ప్లస్ అన్నిట్లో క్రియేటివిటీ అనేది ఒక సెక్షన్ ఉంది యాక్చువల్లీ ప్రతి చోట బట్ దీనిలో ఏమవుతుందంటే ఒక టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ ఒక ఎక్విప్మెంట్ కానీ అని కొనుక్కోవాలంటే ఇనీషియల్ సపోర్టివ్గా ఉండాలి అంత ఖర్చు పెడుతున్నావు అంటే అసలు ఆ డైమెన్షనే అసలు మా పేరెంట్స్లో లేదు ఎప్పుడు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి వర్క్ చేసేది ఎందుకంటే క్రియేటివ్ సైడ్లో ఎప్పుడు హ్యాపీగా ఉంటేనే ఏమైనా కొత్తగా చేయడానికి స్కోప్ ఉంటుంది ఆ విజ్డమ్ అనేది మెయింటైన్ చేయడం నాకు ఇష్టం యాక్చువల్గా ఆ విజ్డమ్ నాలో అప్పుడు ఒక ఏదో ఒక ట్రై చేయాలి అది ఎక్కర్చెక్కకపోవచ్చు ఆడియన్స్కి బట్ అది ఏదైనా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలని పాయింట్లో ఈ ఎక్విప్మెంట్ కానీ అన్నీ ఇన్వెస్ట్ చేస్తూ ప్లస్ నేను టైం నేను ఐటీలో వర్క్ చేసి డిజైన్ చేసి దీని ఫీల్డ్లోకి వచ్చాను అఫ్కోస్ చాలామంది వచ్చారు అలా బట్ ఆ తో చాలా ఇనీషియల్గా ఫ్యామిలీ అండ్ ఎన్విరాన్మెంట్ చాలా అవసరం అని నాకు నమ్మకం నాకు బాగా సో వాళ్ళు అలా నాకు సపోర్ట్ చేయడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా ఆ విషయంలో మీకు సక్సెస్ చిన్న సినిమాలే పెద్ద సక్సెస్ భవిష్యత్తులో చిన్న సినిమాలకి చేయాలనుకుంటున్నారా పెద్ద పెద్ద సినిమాలకి వెళ్ళిపోతారా సక్సెస్ వల్ల మీ రికమెండేషన్ భారీగా పెంచారా అయ్యో అలా ఏం లేదండి యాక్చువల్లీ నేను ఎక్కువ ఫీల్ అయ్యేది ఏంటంటే ఒక క్రియేటివ్గా ఇప్పుడు నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఆ మ్యూజిక్ చేస్తానంటే బిలీవ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో నిజంగా ఒక బిలీవ్ చేసిన వ్యక్తిలో ఫస్ట్లో ఇలా నేను ఇంతవరకు వర్క్ చేసిన ప్రతి డైరెక్టర్ నేను బిలీవ్ చేశారు అఫ్ కోర్స్ స్టార్టింగ్గా స్టార్టింగ్ బిలీవ్ చేసిన డెఫినెట్లీ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ నా మీద నా వర్క్ చూసి ఆ సెన్సిబిలిటీస్ సీనియో సెన్స్ సెల్ సెసిబిలిటీస్ కానీ అవన్నీ అర్థమయ్యాయి సో ఇలా చాలామందికి అర్థం కాలేదు స్టార్టింగ్ టైంలో అంటే వాళ్ళ టెన్షన్స్ కానీ వాట్ ఎవర్ ద రీజన్ అవ్వచ్చు కానీ అలా నా ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా ఎప్రోచ్ అయ్యారో ఒక చిన్న సినిమా నాకు నా ఉద్దేశం చిన్న పెద్ద అనే దానికన్నా ఒక డైమెన్షన్తో వాళ్ళు ఆలోచిస్తున్నారు ఒక కొత్త డైమెన్షన్తో ఆలోచిస్తున్నారంటే నేను ఎంత కొత్తగా చేయొచ్చు ఇష్టపడతా ఎక్కువ అది చిన్నదైతే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చిన్నదైనా కూడా ఆడియన్స్ ఒకప్పుడు చూడ ఏం చూస్తానులే అని ఒక ఫీలింగ్తో ఉండేవాళ్ళే ఒకప్పుడు ఇప్పుడు మటుకు మారిందేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఏ మూవీ అయినా కూడా ఆ మూవీలో ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ చూసినా కూడా చాలామంది వెబ్ సిరీస్లు చేస్తున్నారు అవన్నీ కూడా బాగా రీచ్ అవుతున్నాయి కంటెంట్ సో ఒక ప్లాట్ఫామ్ బాగా బలంగా ఒక సోర్స్గా మిగులుతోంది నేను నిలుస్త నిలుస్తోంది చాలామందికి రీచ్ చేయడానికి కొత్త కంటెంట్ కూడా సో కొత్త కంటెంట్కి చేయడం ఎక్కువ ఇష్టం నాకు యాక్చువల్లీ ఒక ప్లస్ ఇంకొకటి ఏమన్నా ఇప్పుడు నేను ఒక ఒక ఏమంటారు ఒక ఇప్పుడు పెద్ద మూవీ వచ్చినా కూడా పెద్ద మూవీస్ ఎంట్రీగా నేను ఎంత కొత్తగా చేసి ఇంత అంతకంత రెస్పాన్సిబిలిటీ అండ్ ఇన్ఫాక్ట్ పెద్ద వచ్చిన దానిలో ఒక డిఫరెన్స్ నాకు అనిపించింది ఏంటంటే మ్యూజిక్ అనేది ఇప్పుడు విజువల్గా అనేది ఎప్పుడైనా డెఫినెట్లీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్యారి ఐఫిల్ టవర్ దగ్గర ఒక షూట్ చేద్దాం అనుకున్నారు బడ్జెట్ లేదు చార్మినార్ దగ్గరకు వచ్చి లైటింగ్ పెట్టేస్తే జనాలు ఆ సీన్ అయ్యేంత వరకు అది అది కూడా చాలా మంచి బ్యూటీ క్రియేట్ చేస్తుంది సో ఆ సీన్ అయ్యేంత వరకు ఆ చార్మినార్ బాధలు ఐఫిల్ టవర్ కింద రీప్లేస్ చేసుకోలేరు వాళ్ళ మైండ్ సెట్ని సో మ్యూజిక్ వచ్చేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ముందు ఒక పాట వింటారు ఏదో సమ్ ఒక ఎస్టాబ్లిష్డ్ కంపోజర్ పాట వింటారు వినంగానే నెక్స్ట్ పాట ఒకటి వింటారు ఆ పాట ఈ పాట అయితే క్వాలిటీ సెంటర్గా మటుకు డిఫరెన్స్ లేకుండా చూసుకోగలిగితే చిన్నైనా పెద్దైనా అది దాని వరకు అంత డ్రైవ్ చేయగలుగుతున్నా ఒక మ్యూజిక్ రెస్పాన్సిబిలిటీకి నేను హండ్రెడ్ పర్సెంట్ డ్రైవ్ చేయగలుగుతున్నాను సో ఎక్కువ ప్రొడక్షన్ తో నేను ఎక్కువ ప్రొడక్షన్ కాస్టింగ్ పర్స్పెక్టివ్తో ఎందుకంటే టెక్నీషియన్స్ మల్టిపుల్ ఇప్పుడు సపోజ్ ఒక ఫ్లూట్ టేక్ ఉంది ఫ్లూట్ టేక్లో పీ లగ్గిన్లో ఫ్లూట్ వేసేదానికి లైవ్ ఫ్లూట్ ప్లే చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది సో ఒక ఒక ఆర్గానిక్ కలర్ మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ షూర్గా మల్టిపుల్ టెక్నీషియన్స్ వర్క్ చేసే అవసరం పడుతుంది సో ఇవి పెద్దయినా చిన్నైనా ఒక ప్రొడక్షన్ కాస్ట్ కంటూ ఒక క్లారిటీ ప్రతి కంపోజర్ ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ప్రూవ్ చేసుకుంటున్న ప్రతి కంపోజర్స్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ప్రొడక్షన్ కాస్టింగ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారని వింటూ ఉంటే అర్థమవుతుంది సో అది క్రియేట్ చేస్తూ ఇంకా చేసిన వర్క్కి రెమ్యూనరేషన్ అనేది అక్కడ పర్టికులర్ మూవీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్స్ అన్ని మల్టిపుల్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఇవన్నీ వచ్చినప్పుడు మ్యూజిక్ స్ప్లిట్ స్కిప్ చేసే అవసరం పడుతుంది చాలామంది స్కిప్ చేసేస్తున్నారు మ్యూజిక్ రాంగ్ కానీ అది పొరపాటున కానీ ఏమన్నా మాంటేజెస్లో కానీ లింక్అప్ అయ్యి ఒక స్టోరీ కానీ అందులో రన్ అయి ఉంటే వాళ్ళకి అర్థం కాక సినిమా బాగాలేదని చెప్పేసి మూమెంట్ వస్తుంది అది నేను నోటీస్ చేశాను మందిలో స్కిప్ స్కోప్ ఉంటుంది కాబట్టి అది అట్లీస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్కిప్ అనే స్కోప్ ఇవ్వకూడదు వాళ్ళు స్ట్రీమింగ్ అనేది కింద ప్లేయర్ ఉండకుండా ఒక స్కిప్ అనే స్కోప్ ఇవ్వకుండా మొత్తం ఫుల్ టైం చూడాలి చూడకపోతే మళ్ళీ రెండోసారి చూసుకోవచ్చు బట్ అట్లీస్ట్ రెండోసారి చూసుకుని మొదటి నుండి చూస్తారు అట్లీస్ట్ ఆ టైప్ ఆఫ్ స్కోప్ ఇచ్చినా కూడా ఒక క్రియేటివ్ కంటెంట్ని కాపాడిన వాళ్ళు అవుతారు సో ఇలా ఏమవుతుందంటే ఒక ఎమోషన్ రైజ్ అనేది ఒక సినిమాలో కామన్ ఎందుకంటే ఒక జీవితం అంతా టూ అండ్ హాఫ్ అవర్స్లో వాళ్ళు ట్రై చేస్తున్నారు ఒక మూవీకి ఒకటి ఒక ఒక హీరో కానీ ఒక హీరోయిన్ వాళ్ళ జీవితం లేకపోతే ఒక ఒక ఎమోషనల్ జీవితం టూ అండ్ హాఫ్ అవర్స్లో వాళ్ళు నొక్కేస్తున్నప్పుడు కంటెంట్ మనం ఎలా అయినా రో ఈ లైఫ్ లైఫ్ లాంగ్ మూవీ స్ట్రీమ్ అవ్వదు కాబట్టి టూ అండ్ హాఫ్ అవర్స్లో వాళ్ళు దాన్ని కుదించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఆ ఎమోషనల్ రైజ్ మ్యూజిక్ కంపోజర్ కానీ డివోపీ కానీ యాంగిల్స్ అక్కడ వామ్త్ కానీ కోల్డ్నెస్ కానీ స్టార్టింగ్లో చాలా సరదాగా ఉంటుంది హీరో మూడ్ మధ్యకు వచ్చేటప్పటికి ముదిరైపోతాడు అతను ఎందుకంటే ఆ కాంప్లికేషన్స్ జీవితం కాంప్లికేషన్స్ చూపిస్తారు కాబట్టి ఎందుకంటే క్లైమాక్స్లో ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది కాబట్టి సో ఈ ప్రాసెస్లో అంత తక్కువ డ్యూరేషన్లో ఒక టైమ్ ల్యాబ్స్ అనేది చాలా అవసరం ఆ టైం ల్యాబ్స్లో జనరల్గా మాంటేజర్స్ ట్రై చేస్తూ ఉంటారు డైరెక్టర్స్ ఆ టైం ల్యాబ్స్ పర్స్పెక్టివ్తో ఇంకా స్కిప్ కొట్టేస్తే ఇంకా స్టోరీ కూడా కనెక్ట్ అవ్వదు మ్యూజిక్ బాగాలేదంటారు మ్యూజిక్ డెఫినెట్లీ చాలా నెగిటివ్ ఎందుకు అవుతుంది అంటే ఒక కంటెంట్ మనం స్ట్రీమింగ్ ప్లాట్ ప్లాట్ఫామ్స్లో చూస్తున్నప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాసో ఆడియన్స్కి యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు వాడే వాళ్ళు కూడా ఇంకా స్టార్ట్ కూడా అవలేదనే అనిపించింది ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మనం ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు మ్యూజిక్ కంటెంట్ ఏమో మోనోలో మోనో ఆర్ స్టీరియో ఒక ఫోన్లో పెట్టుకుని హెడ్ ఫోన్స్ కూడా సగం మంది పెట్టుకోరు టైం వర్క్ చేస్తూ సినిమా చూస్తూ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు ఇవి కూడా డ్రైవ్ చేయలేము మనం సో ఆడియో కంటెంట్ కూడా అంత కరెక్ట్గా రీచ్ అవ్వదు అంత మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక గ్రాండియర్గా ట్రై చేసిన ప్రతి అటెంప్ట్ ఒక పెద్ద హీరో అంటే మటుకు అందరూ చూస్తారు డెఫినెట్లీ ఏదో ఒక చిన్న హీరో చిన్న సినిమాకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు కరెక్ట్గా వినే ప్రాసెస్ అసలు హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సరిగ్గా వినట్లేదు కంటెంట్ని విజువల్గా చూస్తే అది కనెక్ట్ అవ్వదు ఆడియన్స్కి హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఆడియోతో ఆడియో సిక్స్టీ పర్సెంట్ వద్ద రోల్ ప్లే చేస్తుంది ఒక మూవీ దానికి అందుకే ఓటీటీలో విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అంత వాళ్ళు అది మూవీ నచ్చుతోంది అన్న పాయింట్ కూడా ఎవరో అడిగితే ఏదో మామాటంతో ఉందో బాగుందని చెప్తున్నారు తప్ప ప్రాక్టికల్లీ వాళ్ళకి అసలు కనెక్ట్ కూడా అవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళ మూడ్ వేరే ఉంది ఇప్పుడు కోవిడ్ దీనికి కంప్లీట్లీ మూడ్ మారిపోయింది అందరిది రెస్పా ఏదో సరదాగా టైంపాస్కి ఎంటర్టైన్మెంట్ అనేది కాస్త వెళ్ళిపోతుంది ఎక్కువ సాంగ్స్ అనేటప్పటికీ అది ఒక లక్కీ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సాంగ్స్ వినాలంటే అట్లీస్ట్ ఈ సినిమా చూసే వాళ్ళకన్నా ఒక పది పదిహేను శాతం ఎక్కువ మంది హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకుని వినాలన్న ఫీలింగ్ ఉంది బట్ సినిమా అనేప్పటికీ అంతసేపు టు అండ్ హాఫ్ అవర్స్ హెడ్ఫోన్స్ ఎలా పెట్టుకుంటారు పెట్టుకోరు సిక్స్టీ పర్సెంట్ ఆడియన్స్కి ఏమో హోమ్ థియేటర్స్ ఉండవు ప్లస్ హోమ్ థియేటర్స్ ఉన్నా కూడా డీటెయిల్స్ మిక్స్ చేస్తున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి హోమ్ థియేటర్ ప్రతి ఎకోస్టిక్స్ పర్స్పెక్టివ్తో వాళ్ళ సౌండింగ్ కూడా వాళ్ళు కరెక్ట్గా డ్రైవ్ చేయలేరు ఒక ఒక స్పీకర్స్లో సరిగ్గా వినబడవచ్చు థియేటర్ అంటే అట్లీస్ట్ గుడ్లో మెల్ల ఒక్కొక్క అందులో అందులో కూడా మల్టిపుల్ థియేటర్స్ ఉండడం వల్ల వాళ్ళ ఎక్వస్టిక్ సరిగ్గా సింగిల్ థియేటర్స్లో కొన్ని చోట్ల ఎక్వాస్టిక్స్ సరిగ్గా ఉండవు అక్కడ కష్టపడి చేసిన ఒక మ్యూజిక్ ఎలిమెంట్ని వాళ్ళు డ్రైవ్ చేయడానికి ఒక చిన్న సినిమా అనగానే వాళ్ళు వేరేగా ఆలోచించుండచ్చు పెద్ద సినిమా అంటే చాలా జాగ్రత్తగా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎలా అయితే ఒక మ్యూజిక్ కంపోజర్గా నా ఫీలింగ్ ఒక చిన్నైనా పెద్ద అయినా మ్యూజిక్ అనేది ఈక్వల్ ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడు చిన్న ఒక భేదవాడు బా బాధపడుతున్నా ఒక రిచ్ వ్యక్తి బాధపడుతున్నా కూడా ఒక ఎమోషన్ కామన్ దానికి సౌండింగ్ డిఫరెన్స్ ఉండొచ్చు ఉండొచ్చేమో తప్ప సో ఆ సౌండింగ్ అనేది క్వాలిటీ అయితే సేమ్ ఉండాలి కాబట్టి అంత కష్టపడి క్వాలిటీ డ్రైవ్ చేస్తే కంపోజర్స్ హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఆ రెస్పాన్సిబిలిటీ థియేటర్స్ పర్స్పెక్టివ్ కానీ లేకపోతే ఓటీటీ పర్స్పెక్టివ్ కానీ ఓటీటీలో కూడా స్కిప్ లాంటివి లేకుండా మొత్తం స్ట్రీమింగ్ పెట్టి ఎలాగో వాళ్ళు డబ్బులు తీసుకునే ఓటీటీలో ప్లే చేస్తాం మనం ఆ సినిమాలు అంత స్కోప్ ఉన్నప్పుడు ఎట్లీస్ట్ మొదటి నుండి చివరి వరకు టైం లేకపోతే చూడక సినిమా అన్న కండిషన్ వాళ్ళు ఎట్లీస్ట్ పెట్టగలగాలి దానివల్ల ఎమోషన్ రైజు రిజిస్టర్ అవుతోంది ఈ మ్యూజికల్ కంటెంట్ మెయిన్గా మ్యూజిక్కి పెద్ద నష్టం ఎక్కడంటే వాళ్ళు సరిగ్గా వినరు మ్యూజిక్ని అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదు లేకపోతే ఏదో సినిమా రైజ్ బాగాలేదు సినిమా ఫ్లాప్ అయ్యింది ఇక్కడ నా దృష్టి అసలు ఫ్లాప్ అనే సెంటర్కి అసలు ఇన్ఫాక్ట్ ఉండదు ఎందుకంటే ఆ పర్టిక్యులర్ డైమెన్షన్లో ఆడియన్స్కి నచ్చితే అది హిట్ కిందే వాళ్ళ కోసం వీళ్ళు తీస్తారు కాబట్టి సినిమా సో అలా అవుతోంది అంటే నేను మీ అదృష్టం ఏంటో చెప్పుకోవాలి మీరు ఓటీటీకి బలవకుండా అవ్వకుండా మీరు థియేటర్లోకి వెళ్ళిందని మీరు ఫీల్ అవుతున్నారు అవునండి నిజంగా అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఆ బిగ్ లేబుల్ ప్రెజెన్స్ అనేది మ్యూజిక్ ఇప్పుడు విజువల్గా బిగ్ లేబుల్ ప్రెజెన్స్ ఉంటుంది థియేటర్ అంటే దానికి తగ్గ మ్యూజిక్ అంత గ్రాండియర్గా ట్రై చేసి ఉంటారు ఎందుకంటే ఆ థియేటర్లో వస్తుందనే నమ్మకంతో మీ టీము మార్నింగ్ షో ప్రసాద్ ఐమాక్స్లో ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఓ స్క్రీన్లో వేశారు ఆ స్క్రీన్ లో మళ్ళీ సౌండ్ ఏదో కొంచెం డిస్టర్బెన్స్ పోతుంది మళ్ళీ స్క్రీన్ మార్చి అంతే అంత పర్టికులర్ గా ఆ రోజు సినిమా చూడడం జరిగింది అది చాలా లేను అప్పుడు లేను కానీ నేను ఇంకో వేరే థియేటర్ కి వెళ్ళి చూసాను చెప్పారా మీకు తెలిసిందా అది చాలా బాధాకరం యాక్చువల్లీ ఎందుకంటే మ్యూజిక్ అనేది ఇంపాక్ట్ లేకపోతే ఏ మూవీ కూడా వర్కౌట్ అవ్వదు ఎమోషనల్ డ్రాప్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక ఎమోషన్ వాళ్ళు యాక్ట్ చేస్తుంది ఇక్కడ చూపించాలి మ్యూజిక్తో జనాలు యాడ్ అవ్వాలి అంటే ఒక విజువల్ కంటెంట్ తో పాటు జనాలు ఏదో ఎక్స్ప్రెషన్ ఆడవడం అంటే ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఏమైనా ఎంజాయ్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ మ్యూజిక్ ఉండాలి అది ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మేబీ ఆ ఇరిటేషన్తో రెండోసారి చూసి ఉంటారు ఇంకో థియేటర్లో దాంతో సగం మందికి నచ్చబోయి ఉండొచ్చు అది మెయిన్ పర్టికులర్గా ఫస్ట్ సినిమా మదర్ సినిమాకి పెద్ద సక్సెస్ చేసి తర్వాత మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడం ఆ తర్వాత నా లైఫ్ అయిపోయింది అంత పెద్ద మనం సక్సెస్ కొట్టలేకపోతాం అనే ఫీలింగ్స్ అసలు డెఫినెట్లీ నేను ఆ బాధ అయితే పడలేదు కానీ రీచ్ అవ్వలేదు కంటెంట్ అని బాధపడ్డాను ఫ్లాప్ అయినా హిట్ అయినా రీచ్ కొంతమంది ఇప్పుడు ఏంటంటే హిట్ ఇక్కడ జనాలు ఎలా జనరల్గా ఎలా అయిపోతుంది అంటే ఈ బిజీ స్కెడ్యూల్స్లో ఒక మూవీ బాగా ఆడలేదురా అని ఎవరినో పది మంది చెప్తే ఈ ఇంకో పది మంది చూడడం మానేస్తున్నారు అది వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు వీళ్ళకి నచ్చి ఉండొచ్చు ఒక అటెంప్ట్ అఫ్కోర్స్ అక్కడ మళ్ళీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏమైనా కొంచెం అంత బాగా సినిమా ఎందుకు డబ్బులు పెట్టి చూడాలి అన్న ఫీలింగ్ ఉన్న ఎంటర్టైన్మెంట్ అనే దానిలో ఏదో ఒక యాంగిల్ మనకి తెలియంది ఒక సినిమా చూస్తే అర్థం మేబీ అది ఓటీటీకి వచ్చే కొంతమంది రియలైజ్ అవుతున్నారు ఇది బాగుంది కదా ఎందుకు బాగాలేదన్నారు నేను చూడలేకపోయాను కదా అని ఆ దానివల్ల ఏమవుతుందంటే కంటెంట్ ప్రతి ఒక్కరికి రీచ్ అయితే అయితే బాగాపోయినా ఓకే ఎంతో కొంతమందికి నచ్చుండి ఉంటుంది ఒక సినిమా ఫ్లాప్ అనగానే చూడడం మానేస్తున్నారు అట్లీస్ట్ మామూలుగా ఒకళ్ళ ఒపీనియన్ అది ఇంకొక ఇంకొకళ్ళు చూడొచ్చు వాళ్ళకి నచ్చి ఉండొచ్చు మేబీ అది మిస్ అయిపోతుందేమో అనిపించింది అప్పుడు ఆ త్రీ మూవీస్కి అది ఫీల్ అయ్యింది తప్ప ఫ్లాప్ అయిందని ఇప్పుడు బాధపడలేదు కానీ మ్యూజిక్ కంటెంట్ డెఫినెట్లీ చాలామంది ఫస్ట్ లాంచ్ అయినప్పుడు కూడా అందరూ పాజిటివ్గా యాక్సెప్ట్ చేశారు మ్యూజిక్ పరంగా సాంగ్స్ పరంగా అయితే ఇప్పుడు బుజ్జి బంగారం కూడా ఒక సాంగ్ బాగా వెళ్ళింది అప్పుడు నెక్స్ట్ సెవెన్ మూవీలో కూడా ఒక మంచి ఎమోషనల్ రివెన్ సాంగ్స్ చేశాను అవి అవి కూడా కనెక్ట్ అయ్యాయి చాలామందికి అదొక హ్యాపీ మూమెంట్ అయింది తర్వాత మెయిన్ మ్యూజిక్ థియేటర్ అంటే కథకుడికి మ్యూజిక్ ఎలాంటి రిలేషన్ ఉండాలనుకుంటారు అవునండి డెఫినెట్లీ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా వాళ్ళిద్దరు కాంబినేషన్ సింకింగ్ అనేది చాలా అవసరం యాక్చువల్గా ఇంక్లూడింగ్ వాళ్ళిద్దరే కాకుండా ఎవరైతే డైరెక్టర్ అనుకున్న విజువల్ కంటెంట్ ఒక కంటెంట్కి ఒక స్టోరీకి విజువల్గా దాన్ని రిజిస్టర్ చేస్తున్నారు ఆడియన్స్కి డైరెక్టర్ డిఓపి అండ్ మ్యూజిక్ కంపోజర్ మధ్య ఒక మంచి రిలేషన్ ఒక సింక్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్గా ఆ ఎమోషన్ ఏదైతే డైరెక్టర్ అనుకున్నారో అది కరెక్ట్గా ఆడియన్స్కి రీచ్ చేయగలుగుతాం సో అది డెఫినెట్లీ నా లెక్క ఏంటంటే చాలామంది నాతో ఇప్పుడు నాతో వర్క్ చేస్తున్న అందరు అందరి టెక్ అందరి డైరెక్టర్స్ చాలా వరకు మ్యూజిక్ అనే సెంటర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు చాలా మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక సినిమాకి నమ్మి వాళ్ళు బాగా నాతో ఇంట్రాక్ట్ అవుతూ నేను కూడా జనరల్గా ఒక డైరెక్టర్ అప్రోచ్ అయితే మాక్సిమం డీటెయిల్స్ తీసుకుంటాను తీసుకుని దాన్ని బట్టి నాకు ఒక క్లారిటీ వస్తుంది అసలు ఎలాంటి టైప్ ఆఫ్ కలర్ సాంగ్స్ వెళ్ళాలి యాక్చువల్లీ నేను అందుకే ఇప్పుడు ఒక సాంగ్ ఇప్పుడు ఆర్ఎక్స్ హండ్రెడ్లో రీచ్ అండ్ పిల్లారా సాంగ్ తీసుకున్న దాని సెంటర్క్గా నెక్స్ట్ ట్రై చేసిన మూమెంట్స్ చాలా తక్కువ ఎందుకంటే ఆ సినిమాకి పిల్లారా అనేది బాగా కరెక్ట్ అయింది ఇంకొక సినిమాకి అదే వైపు కరెక్ట్ అవ్వకపోవచ్చు సో ఈ సినిమాకి ఏదో ఇంకొక హీరోయిక్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది మ్యూజికల్ పరంగా అది నేను ఎలా క్రాక్ చేయాలి అని నేను ఎక్కువ ఇష్టపడతా సో ఆ డైమెన్షన్లో జనరల్గా డైరెక్టర్ అంత డీటెయిలింగ్ ఇస్తే అంత బెటర్గా మ్యూజిక్ ఇంపాక్ట్ ఉంటుంది అని నమ్ముతాను అంటే మీ చేసే పాటని కంపోజ్ చేసే పాటని మీరు రికార్డ్ చేసిన పాటని చిత్రీకరణ తర్వాత జరుగుతుంది అయితే అలా మీరు ఎంతో అద్భుతంగా చేసిన పాట ఏదైనా ఇంతవరకు మీరు చేసిన సినిమాలు ఇలా కాదు ఇలా ఇంకా ఇలా బాగా తీస్తుంటే బాగుంటుంది ఈ సినిమా ఈ పాటను అని అనవసరంగా కిల్ చేశారు అనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా అంటే ఆల్మోస్ట్ లైక్ ప్రతి కంపోజర్ ఒక విజువల్ని ఊహించుకుని ఉంటారు డైరెక్టర్ చెప్పినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఏ పాట అయినా కూడా వీళ్ళు అనుకున్న అటెంప్ట్ ఉండదు మారుతుంది డెఫినెట్లీ చాలా వరకు మారుతుంది లేదండి అలా ఎప్పుడు ఆడగదు ఎందుకంటే వాళ్ళకి అనిపించింది వాళ్ళు చేశారు ఆ పాట వినంగానే ఇప్పుడు అదే ఇప్పుడు ఒక లవ్ సాంగ్ వినగానే ఒక డైరెక్టర్ ఒక టైప్ ఆఫ్ విజువల్ కంటెంట్ ఊహించుకోగలరు చేసిన వాడు ఒక ఒకటి ఊహించుకుంటారు ఇంకో డైరెక్టర్ ఇంకో రకంగా ఊహించుకుంటారు వాళ్ళ వైబ్ మేబీ నా వైపు కన్నా బెటర్గా కూడా ఉండొచ్చు చాలా కేసెస్లో నైంటీ నైంటీకి నైంటీ పర్సెంట్ కేసెస్లో వాళ్ళ వైబ్ ఎందుకు బాగా బెటర్గా ఉంటుందంటే వాళ్ళ ముందు స్టోరీ లేని విజువల్గా నాకు ముందే తీసి చూపించలేదు సో దానికి తగ్గట్టుగా అది సింక్ అయి ఉంటుంది బట్ దీనికి తగ్గట్టుగా నేను ఊహించుకున్నది అయి ఉంటుంది తప్ప వాళ్ళు తీసింది వేరే డైమెన్షన్లో ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు వాళ్ళకి చెప్పలేదు ఎప్పుడలా తర్వాత మెయిన్గా ప్రతి సినిమాకి పాటలు యూట్యూబ్లో బిలియన్స్ వ్యూస్ రావటం ఇవన్నీ ఒకటైతే వ్యూస్ మిలియన్స్ కానీ బిలియన్స్గా రావడం అయితే ఇప్పుడు బాగా ఎక్కువ రెండు సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి ఒకటి నా సాంగ్ కాపీ కొట్టేయ హో అని చెప్పి ఒకటి కొంతమంది కొంతమంది మా మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది ఈ రెండింటి మధ్య ఎక్కువ జరుగుతుంది వాటి మీద మీరు ఏమంటారు మన రీసెంట్గా సారగం దరి అయితే నా పాట కాపీ కొట్టేసారు అది పెద్ద అది ఇప్పుడు అసలు త్రీ హండ్రెడ్ మిలియన్స్ వెళ్ళిపోయినట్టు కదా బాగా బేభచ్చంగా వెళ్ళిపోయింది అది సో అట్లాగే రీసెంట్గా అనంత్ శ్రీరాముది కాంట్రవర్సీ వాళ్ళు కావాలి సినిమాలు అనంత్ శ్రీరామ్ గురించి మా మనోభావాలు దెబ్బతిన్నాయి తీస్తే ఆ పడం తీర సినిమాని బ్యాన్ చేయాలని చెప్పి ఆల్రెడీ పోలీసు కేసులు దాకా నమోదు అలా ఉన్నాయి వాటి గురించి మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఏం చెప్తారు అంటే జనరే నెక్స్ట్ మీ మీ కూడా వచ్చింది ఇప్పుడు అది తర్వాత అడుగుతా దీన్ని సంబంధించిన తర్వాత యాక్చువల్లీ ఒక అంటే ఒక మనిషి అనే వ్యక్తి ఒక పర్టిక్యులర్ ఎమోషన్కి ఇప్పుడు తెలుగు భాష అనేది నాకు నా దృష్టిలో ఏంటంటే ఎక్కడ ఎటు తిరిగినా కూడా కొన్ని పదాలే తిరుగుతూ ఉంటాయి అక్కడక్కడ ఇప్పుడు బాధగా ఉన్నా కూడా ఇప్పుడు అమ్మ అనే పదమే మల్టిపుల్ డైమెన్షన్స్లో ఒక్కొక్క రిజిస్టర్ అవుతుంది ఒక్కొక్కళ్ళకి అది అనే విధానం బట్టి మారుతుంది అదే రకంగా ఒక పాటలో ఒక చూన్ చేసినప్పుడు ఆ చూన్కి ఒక పదం అనేది మేబీ చాలా ప్రామినెంట్గా డైరెక్టర్ చెప్పిన సిచ్యువేషన్కి సింక్ అయ్యే అవసరం పడింది ఎందుకంటే మూవీ రన్ రన్ అలా రన్ త్రూ అలా జరిగింది సో ఆ డైమెన్షన్లో హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కావాలని చేయరు అని నా ఉద్దేశం యాక్చువల్లీ ఎందుకంటే అది డైమెన్షన్ ఆ డైమెన్షన్లో వాళ్ళు వర్కౌట్ చేస్తున్నప్పుడు ఒక పదం వాడకూడదన్నా కూడా ఆ పదమే ఉంటేనే అక్కడ రిజిస్టర్ అవుతుంది ఆడియన్స్కి అక్కడ అనుకున్న సిచ్యువేషన్కి ఎందుకంటే మూవీ అనేది ఒక సినిమా రంతులో వాళ్ళ జీవితం ఏంటి అనేది ముందుకు అసలు రిజిస్టర్ ఉంటారు డైరెక్టర్ ఆ జీవితం సెంటర్గా ఈ పదం కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి ఒకవేళ డైరెక్టర్ చెప్పినా లేకపోతే ప్రొడ్యూసర్స్ చెప్పినా లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ కనిపించినా లేకపోతే లిరిక్ రైటర్ కనిపించినా వాళ్ళు అది పెట్టడానికి చూస్తారనే కానీ అది ఆల్రెడీ వేరే చోటు ఉందా అంటే అంటే కొన్ని డైరెక్ట్గా కొన్ని పెట్టే పాటలు జనరల్గా పెట్టకుండా ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ట్రై చేసినా బెటర్గా ఉండి ఉండేది బట్ కానీ అది పెట్టినప్పుడు మేబీ కొన్ని కొన్ని కేసెస్లో ఏంటంటే తెలుగులో ఇప్పుడు ఏ డైమెన్షన్లో చూస్తారు అన్న దాన్ని బట్టి ఆడియన్స్ ఏ డైమెన్షన్లో అన్న దాన్ని బట్టి ఒక అటెంప్ట్ చేస్తారు లిరిక్ రైటర్ అయినా నాకు అనిపించేది మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఆ డైమెన్షన్లో చూసే ప్రాసెస్లో అలాంటివి ఆల్రెడీ చేసి ఉంటారు ముందు సో అది వాళ్ళు రీకలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి మేబీ ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనిషిని డైరెక్ట్గా ఎవడూ తిట్టడు మనిషిని డైరెక్ట్గా ఎవడు పాయింట్అవుట్ చేయడు జనరల్గా వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు చూసుకుంటే వాళ్ళు బెటర్ బెటర్ డైమెన్షన్లో వర్క్ చేద్దాం అనుకుంటారు ఆ డైమెన్షన్ ఇప్పుడు ఇప్పుడు మ్యూజిక్ అనేది మటుకు హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఇన్ఫినిటీ స్కోప్ ఉంటుంది ఎలా అయినా మ్యూజిక్ చేయొచ్చు బట్ లిరిక్ వచ్చేటప్పటికి తెలుగు భాష అయ్యేటప్పుడు తెలుగు భాషలో కొన్ని కొన్ని పదాలు కొన్ని కొన్ని కంపోజిషన్ సౌండింగ్ ప్రకారం ఆలోచించే డ్రైవ్ డ్రైవ్ చేసే ప్రాసెస్లో కొన్ని పదాలు ఆల్రెడీ వేరే చోటన వాడు ఉండొచ్చు సో అది మాక్సిమం అది లేకుండానే చూసుకో బట్ అది డెఫినెట్లీ రాస్తున్నప్పుడు అది మేబీ ఉంది అని కూడా కనెక్ట్ అవ్వకపోవచ్చు వాళ్ళకి ఇప్పుడు సంగీతం కూడా చేస్తున్నప్పుడు మ్యూజిక్ ఆల్రెడీ బిట్ ఎక్కడో ఉంది అనే కన్నా అదేదో డ్రైవ్ చేసి ఉంటుంది ఆ పర్టిక్యులర్ ఎంత ఎండ్ ఆఫ్ ద డే మొత్తం పియానో మీద ఉన్న ఎయిటీ ఎయిట్ కేసులోనే ఒక సాంగ్ ఉంటుంది లైఫ్ లాంగ్ ఎవరు చేసినా సో హండ్రెడ్ పర్సెంట్ రెండు కాంబినేషన్స్ ఇంకో అది వినకపోయినా కూడా వీళ్ళు ట్రై చేసి ఉంటారు ఇప్పుడు ఎందుకంటే ముందు పుట్టినవాడు గొప్ప అనే దానికన్నా అప్పుడు వాడు చేస్తున్నవాడు ఏం చేశాడు కొత్తగా అనే డైమెన్షన్లో ముందు పుట్టినవాడు ఆల్రెడీ ఒక లక్ష కాంబినేషన్ డ్రైవ్ ఆల్రెడీ వాళ్ళు చేసేసి ఉండి ఉంటారు ఐటమ్స్ అసలు నేను కాపీ అనేది కేసు అసలు నాకు జనరల్గా నేను ఏంటంటే నేను ఎలా ఫీల్ అవుతానంటే ఒక కంపోజిషన్ నేను ఫస్ట్ టైం ఒకటి చేస్తే ఇంత ఈజీగా చేశాను ఇది ఇంత ఈజీగా జనాలు పాడుకుంటున్నారు అంటే ఇది ఎక్కడో జనాలకి నాకు ఇన్ఫ్యాక్ట్ నేను ఎలా ఫీల్ అవుతానంటే ఆడియన్స్కి ఒక పాట నచ్చిందంటే ఫీల్ అవుతా ఎందుకంటే ఆ పాట వాళ్ళకంత ఈజీగా కనెక్ట్ అయ్యిందంటే ఎక్కడో వేరే సినిమాతో ఉన్న ఒక చిన్న డైమెన్షన్తో వాళ్ళు కనెక్ట్ చేసుకున్నారు ఆ పాటని అంటే కొత్తగా ఉంది బట్ ఏదో ఒక రెండు మూడు ప్లేసెస్లో ఆల్రెడీ విన్న ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆ ఎయిటీ ఎయిట్ కీజ్లో ఇప్పటికి కొన్ని కోట్ల మంది ట్రై చేసి ఉంటారు ఏదో మెలోడీని ఎక్కడో చోట మెలోడీని టచ్ అంటే నేను క్యాలి కొన్ని కొన్ని పాటలు మటుకు కాలిక్యులేటివ్గా ఓకే ఇప్పుడు అప్పుడు నేను చేసిన సినిమాకి సో ఆడియన్స్కి హండ్రెడ్ పర్సెంట్ రిజిస్టర్ అవ్వాలి పాట ఎందుకంటే వాళ్ళకి రిజిస్టర్ అవ్వడం వల్ల నన్ను నమ్మి ఒక ప్రొడ్యూసర్ పెట్టారంటే నన్ను ఇన్వెస్ట్ నా మీద ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి నన్ను నమ్మి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ షోర్గా అది ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వాలి ఎంతో ఏదో మూల ప్లస్ నా కొత్త నేను ఏమైనా ట్రై చేయగలిగితే నాకు అనిపించిన ఒక క్రియేటివ్ ఎఫర్ట్ ఏమైనా ఉంటే అది పెట్టడానికి చూస్తాను సో డెఫినెట్లీ ఆ కొంత యాంగిల్ నేను ట్రై చేసింది కూడా నేను తొందరగా ముందు ఒకటి కంపోజ్ చేశానంటే ఓహో ఇంత తొందరగా ఆడియన్స్కి రిజిస్టర్ అవ్వకూడదు ఎందుకంటే మరీ దగ్గరగా ఉన్నట్టుంది ఆడియన్స్కి సో నేను ఇంకేమన్నా నోట్స్ ఏమైనా ట్విస్ట్ చేసి ఏమైనా కంపోజ్ చేద్దామా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ క్రియేట్ చేయడానికి అలా నేను యాక్చువల్గా ఒక మల్టిపుల్ ఒక డైరెక్టర్కి వినిపించేటప్పుడే ఆల్మోస్ట్ లైక్ టెన్ ఫిఫ్టీన్ నైట్రేషన్స్ చేసుకుని వినిపించుకుంటా చూడండి ఎందుకంటే బయటకు ఇంకా రిగ్రెట్ అవ్వకూడదు పాట ఇలా అయింది ఏంటి అని సో అలా ఒక లిరిక్స్ పరంగా కూడా ఎవరైనా అటెంప్ చేస్తున్నారంటే ఒక పదం పెట్టేయంగానే కానీ ఈ పదం పెట్టేశాను కదా మరి ఎలా ఇది ఆ ఈజీగా అందరికీ నచ్చేస్తుంది మ్యూజిక్ కంపోజర్కి డైరెక్టర్కి సో ఈ కేసులో ఏమన్నా ఏమైనా ఎక్కడో రీకలెక్ట్ చేస్తున్నారేమో ఈ పదంతో ఎక్కడో ఏదో సాంగ్ ఉండి ఉంటుందేమో అని ఒక అంటే ఇప్పుడు బేసిక్గా అంటే లిరిక్ రైటర్ చాలా ఎక్స్పీరియన్స్డ్ లిరిక్ రైటర్స్ అందరూ అవన్నీ ఆలోచించే చేస్తారు డెఫినెట్లీ అండ్ మ్యూజిక్ కంపోజర్స్ కూడా అందరూ ఆలోచించే చేస్తారు యాక్చువల్గా ఎక్స్పీ బాగా కొంచెం దాని బిజినమ్ ఉన్న స్కోప్ ఉన్న కంపోజర్స్ సో ఆ చిన్న చిన్న బిట్లు ఏవైతే ఉన్నాయో అవి మాక్సిమం అవి కూడా తొందరగా రిజిస్టర్ అవుతున్నాయంటే అంటే ఇంకోటి ఏమైనా ట్రై చేద్దాంలే అని ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడూ క్రియేట్ అవుతూ ఉంటుంది అలా లిరిక్స్లో కూడా పది బాగానే ఉంది బానే ఉంది అంటే మేబీ ఏమైనా వేరే పాటల్లో ఏమైనా ఉందేమో ఈ బిట్టు లేకపోతే అందుకే తొందరగా వాళ్ళకి నచ్చిన పాట ఏమో అది ఆ రిఫరెన్స్ పార్ట్ ఏదైతే ఇచ్చింది ఇది కనెక్ట్ అయిపోయిందేమో అని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని చేస్తే కొంతవరకు తగ్గుతాయి కదా ఆ పర్టికులర్ ఇష్యూస్ అని అనిపించింది నాకు ఇంతవరకు మీరు చేసిన సినిమాలకు సంబంధించి ఇట్లాంటి కాంట్రవర్సీ ఏదైనా ఎప్పుడైనా ఎదుర్కొన్నారా మ్యూజిక్ పరంగా అయితే వరకు మ్యూజిక్ పరంగా అయితే ఎప్పుడూ ఎదుర్కోలేదు డైలాగులు ముఖ్యంగా సాయి కుమార్ నా పంచ్లో రామాయణం ఆ డైలాగు ఉన్నప్పుడు మీరు ఆరా చేసినప్పుడు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ మీరు ఇది అబ్జెక్షన్ చెప్పలేదు డైలాగు అంటే అది డైమెన్షన్ వాళ్ళు ఆడియన్స్ ఆ డైమెన్షన్ లో చూసుకున్నారా మేబీ ఇంకో డైమెన్షన్ ఎవరికి వస్తే దాని గురించి కూడా ఎవరైనా అనొచ్చు కదా సార్ అంటే అది డైమెన్షన్ వాళ్ళు చూసింది అంటే ఇక్కడ ఇది కూడా తప్పేనా అంటే ఇప్పుడు నా దృష్టిలో ఏంటంటే సపోజ్ రామాయణం ఉన్నా రామాయణం రాసిన వాళ్ళు రామాయణం అనే పదం ఆల్రెడీ పెట్టారు అందులో ఒక ఒక సీరియస్ ఒక భక్తి భక్తితో కూడుకున్న ఒక ఎలిమెంట్కి అది రామాయణం అనే ఒక పేరు పెట్టుంటారు అదే రామాయణం ఎవరో తర్వాత పుట్టిన వాళ్ళు ఇంకో డైమెన్షన్లో ఏదో యూజ్ చేసి ఉంటారు ఆ ఇంకో డైమెన్షన్ అన్న కేసు యూజ్ చేసి ఇంటెన్షనల్గా చేస్తున్నారా లేదా అనేది వాళ్ళకు మాత్రమే నా దృష్టిలో తెలుస్తుందేమో అనిపిస్తుంది వాళ్ళు మేబీ ఏమన్నా అది ఫండ్ జనరేట్ చేయడం కోసం ఏమన్నా అలా ట్రై చేసి ఉంటారా కానీ ఫన్ సెంట్రిక్గా తీసుకున్నా కూడా రామాయణం అనేది అంటే ఇప్పుడు నా జీవితం ఇప్పుడు చెప్తున్నప్పుడు అని ఉంది సపోజ్ నేను ఇప్పుడు అని నా పేరు చైతన్య అని చెప్పి చైతన్య భారద్వాజ్ అని చెప్పి వేరే వాళ్ళు చైతన్య భరద్వాజని తిట్టారు ఇంకొక చైతన్ భారద్వాజని ఇప్పుడు నేను విన్నప్పుడు అది నన్ను తిట్టారని అనుకోవచ్చు వేరే వాడు నిజంగా చైతన్య భారద్వాజ్ ఇంకో నుండి ఉంటాడు వాడిని తిట్టుండి ఉంటారు ఆ పర్పెక్టివ్తో సో హండ్రెడ్ పర్సెంట్ చోర్గా ఇప్పుడు నన్నే అని నేను అనుకున్న అనవసరంగా నేను ఫీల్ అవడం తప్ప ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కడు వాడి జీవితం వాడి లైఫ్ స్పైన్లో వాడు ఏం చేస్తాడనేది మ్యాటర్ అక్కడ పాస్ట్ గురించి తెలుసుకుని అందులో ఇన్స్పిరేషన్ పాయింట్స్ తీసుకుని పాస్ట్ పర్స్పెక్టివ్తో ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ నేచర్ గాడ్స్ నేచర్ ఈ థింగ్స్ అన్నీ తీసుకుని వీళ్ళ జీవితం వీళ్ళు బెటర్గా ట్రై చేసే అటెంప్ట్లో వీళ్ళు చూసుకుంటూ ఉంటే ఆబ్వియస్గా ఆ ఇన్స్పిరేషన్ తీసుకున్నారు ఆ పర్టికులర్ పదాలను కానీ ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక భక్తి పెంచుకున్నారు వాళ్ళ మీద ముందున్న దేవుళ్ళ మీద అందరి మీద ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా ఎవరు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ జీవితాలే వాళ్ళు చూసుకుంటున్నారు ప్రాక్టికలీ అది ఫ్యాక్ట్గా ఉన్నప్పుడు ఒక పదం ఒకళ్ళ మీద ఒక ఫోకస్ చేస్తున్నారంటే అది ఇప్పుడు ఇందాక చెప్పినట్టు చైతన్ భరద్వాజ నన్ను నన్ను అన్నారు కదా అని నేను ఫీల్ అవుతున్నా లైఫ్లో ముందు నేను బతికినంత కాలం ఆనందంగా ఉండలేను ఎందుకంటే ఆనందం కోసమే మనం గుడికి వెళ్తాం ఆనందం కోసమే ప్రతి స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్తున్నాం ఆ ఆనందం కోల్పోతూ మనం అనవసరంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటే లైఫ్లో ఏది హ్యాపీనెస్ ఉండదు ఈ హ్యాపీనెస్ ముందు మనిషి ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ మైండ్లో ఉన్న ఒక స్పిరిచువల్ కంటెంట్ గ్రో అవుతూ ఉంటుంది అది ఎప్పుడైతే గ్రో అవుతుందో లైఫ్లో ఒక్కడికొకటి హెల్పింగ్ నేచర్ ఇవి ఈ థింగ్స్ అన్నీ పెరుగుతుంటాయి అంటే బెటర్మెంట్ ఆఫ్ లైఫ్ని క్రియేట్ చేసే ప్రాసెస్లో కాంట్రవర్షియల్ ప్రాబ్లమాటిక్ లైఫ్ అంటే వాళ్ళ మైండ్లో ఒక రకమైన అయ్యో ఇలా అన్నారేంటి నాకు నచ్చిన ఇప్పుడు ఒక ఫాదర్ని ఎవరో ఒకళ్ళు తిడతారు లేకపోతే మదర్ని ఎవరో తిడతారు తిట్టే ప్రాసెస్లో వీళ్ళ ఫాదర్ని అన్నారు అనుకోకూడదు ఇప్పుడు ప్రతి మదర్ ప్రతి ఫాదర్ గొప్ప అవ్వాలని రూల్ లేదు కదా ఇప్పుడు జనరల్గా మదర్ ఫాదర్ అని మంచి మంచి ఏమంటారు ఒక మంచి రోల్ అది వాళ్ళది బెటర్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ కొంతమంది చేయొచ్చు లేకపోతే ఒక డిగ్రేడేషన్ ఆఫ్ లైఫ్ కొంతమంది చేయొచ్చు ఎండ్ ఆఫ్ ది డే మంచి నేచర్ అనేది మోస్ట్ మ్యాటర్స్ మోర్ దెన్ పదం కన్నా వాళ్ళ నేచర్ సెంట్రిక్గా వాళ్ళకి ప్యూరిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ షూర్గా వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారు ఒక కొడుకు మంచి వృత్తిలో ఉన్నాడు ఒక కొడుకు అనే క్యారెక్టర్ చాలా గొప్పది ఎందుకంటే తల్లిదండ్రుల కోసం వాళ్ళు డ్రైవ్ చేస్తారు అలాగే తల్లిదండ్రులు కొడుకు కూతురు కోసం డ్రైవ్ చేస్తారు ఆ పర్టిక్యులర్ ఒక పాజిటివ్ వైబ్ గ్రో అవుతున్న ప్రాసెస్లో ఎవరో నాన్న అన్నారని చెప్పి నేను సీరియస్ అయిపోతే లిటరల్లీ నేను నా ఇరిటేషన్ ప్రాసెస్ ఫ్యూచర్లో ఏదో చిన్న ఇష్యూ వస్తే మా తల్లిదండ్రుల దగ్గర సీరియస్గా మాట్లాడచ్చు ఈ సిచ్యువేషన్ కాంప్లికేషన్ మనుషులు తెచ్చుకోకుండా వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటే బెటర్గా ఉంటుందని నా ఫీలింగ్ రీసెంట్గా మహాసముద్రం హేరం బసాన్ సూపర్ సక్సెస్ అది కూడా మిలియన్స్ మీద మీద మిలియన్స్ దూసుకుపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాషన్ థ్యాంక్ యూ సో మచ్ అదే విధంగా ఆ పాటకు కూడా హీరంబ పాటకు కూడా ఫుల్ అయింది అయ్యింది మందుబాబులకి సంబంధించి రామాయణం మా శ్రీకృష్ణుడు పర్వతరత గారుడు స్వామి పర్వత మందుబాబుడు మందు బాబులు మందు బాట్లే ఎత్తలేరు అనేది బాగా కాంట్రవర్షింది దాని గురించి ఏం చెప్తారు అయ్యో అది అసలు యాక్చువల్గా అందులో లిరికల్ పరంగా నాకు అనిపించింది ఏంటంటే ఒక మందు తాగుతున్న వ్యక్తి జనరల్గా ఇప్పుడు మందు ఏమంటారు మన వైన్ షాపుల మీదే దేవుడు ఫోటోలు ఉంటాయి అది ఇందాక నేను చెప్పినట్టు మనిషి అనే ఇప్పుడు నేను వైన్ షాప్ పెట్టుకున్నాను నా జీవన అయింది కానీ అది యాక్చువల్లీ అంత అవగాహన లేదు యాక్చువల్లీ ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మందు షాప్ పెట్టుకున్నా పెట్టుకునేది నా బతుకుతెరువు కోసం నా బతుకుతెరువుకు నాకు ఒక వైన్ షాప్ పెట్టుకునే నేను రోజు దండం గుడికి వెళ్ళి దండం పెట్టుకుని దేవుడా నాకు జీవితం బాగా రావాలి అని దండం పెట్టుకుంటా పెట్టుకుని నాకు సోర్స్ వైన్ షాప్ పెట్టుకునే సోర్స్ దొరికింది ఇప్పుడు నేను వైన్ షాప్ మీద నా దేవుడిని ఇష్టపడి నేను ఒక పేరు పెట్టుకుంటాను ఇప్పుడు ఏదో సం పేరు ఒక దేవుడి పేరు పెట్టుకుని పక్కన అని పెట్టుకుంటాను ఇక్కడ పాయింట్ వైన్ షాపులో ఉన్న వైన్ తాగి ఇప్పుడు లిటరల్లీ అలా ఇప్పుడు ఇప్పుడు అలా అని ఇప్పుడు నాకు ఇష్టమైన ఒక దేవుడిని నా దేవుడు నాకు ఆధారం చూపించాడని చెప్పి నేను ఒక వైన్ బాటిల్ వైన్ షాప్ పేరు పెట్టుకుంటే నేను దే బాటిల్ని దేవుడితో కంపేర్ చేస్తున్నట్టు అవ్వదు అందుకని నా జీవితం ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్కడో రోడ్డు మీద చచ్చిపోతే రోడ్డు ఎవడదామని వాడు బతికిస్తూ బయట కాలంలో అది పట్టించుకొని వాళ్ళు నా జీవితానికి ఒక ఆధారం ఇచ్చిన వైన్ షాప్కి ఒక పేరు పెట్టుకుంటే వాళ్ళు ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే నా జీవితం నా జీవితం నాకే ఇంపార్టెంట్ అలాంటప్పుడు నేను దేవుడు ఆధారం ఇచ్చాడు కాబట్టి నాకు పేరు పెట్టుకున్నా ఇదే సెంట్రిక్ అంటే నేను నమ్మేను కాబట్టి దేవుడిని అక్కడ సో ఇక్కడ పాయింట్ నమ్మకం అనే దానిలో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ డైమెన్షన్లో నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటారు వాళ్ళ మైండ్లో ఇప్పుడు నాకు దేవుడు ఒక మంచి ఆధారం ఇచ్చాడు ఒక జీవితం బతకడానికి నేను దేవుణ్ణి ఇష్టపడితే చే ఇష్టపడే చేసుకుంటున్నాను ఇక్కడ కూడా ఈ సాంగ్ విషయంలో కూడా నేను తాగు తాగుతున్నాను తాగుతూ నా లైఫ్ నా జీవనాధారణలో లైఫ్ సెంట్రిక్గా ఒకటి ఉంది ఒక జర్నీ ఒక మూమెంట్ అది ఆ మూమెంట్లో నేను అంత గొప్పవాడిని కాదు కదా అందుకే నేను ఇలా చేస్తున్నానని చెప్పి అందులో లిరిక్ అందులో యాక్చువల్లీ ఇక్కడ శ్రీకృష్ణుడు ఆంజనేయ స్వామి అనేది జనరల్ జనరల్గా వాళ్ళు చాలా గొప్ప దేవుళ్ళు చాలా మంచి ఒక ఒక పాజిటివ్ వైబ్తో చాలా మంచి చాలా అంటే అక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ కాంటెక్స్ట్ నుండి ఇప్పుడు వీళ్ళ కాంటెస్ట్లోకి లిరిక్గా మారిపోయింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళు తాగుతున్నారు వీళ్ళు తాగుతున్నారని చెప్పే సెంటర్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ షోర్గా అంత అవసరం లేదు ఎందుకంటే వేరే వాడిని మనం పాయింట్అవుట్ చేసి వేరే మనిషి అన్న దేవుడు అన్న వేరే వాడిని పాయింట్అవుట్ చేసి వాళ్ళ ద్వారా మనం ఎన్కాష్ చేసుకుంటే తప్పు కానీ ఇక్కడ పాయింట్ ఏమైందంటే నేను దేవుడిని ఏమీ పాయింట్అవుట్ చేయలేదు అక్కడ నేను చేసింది ఏంటంటే వాళ్ళంత గొప్పవాళ్ళు కాదు నేను అందుకే నేను నాదావని నేను బతుకుతున్నాను బట్ నాకు దేవుడు అంటే ఉంది మరి నేను వాడకూడదు పదం దేవుడు అంటే భక్తి ఉంది నేను తాగుతున్నాను ఇప్పుడు తాగుతున్న వాళ్ళు దేవుడి గురించి మాట్లాడతారు కదా అంతేకాని దేవుణ్ణి పాయింట్అవుట్ చేసి వాళ్ళంత గొప్ప కాదునే వాళ్ళు తాగకుండా నేను తాగుతున్నాను ఏదో ఒక సెంట్రిక్ ఒక పాయింట్అవుట్ చేసి ఉంటే అది అవసరం లేదు అది చేసే వాళ్ళు కూడా ఉండుంటారేమో కాంట్రవర్షియల్గా చాలామంది బట్ ఇక్కడ ఏంటంటే కేసు అయింది ఇప్పుడు నేను పాయింట్అవుట్ చేసింది దేవుణ్ణి కాదు అక్కడ నా జీవితాన్ని నేను తాగుతున్నాను నేను అంత గొప్పవాడిని కాదు వాళ్ళతో కంపేర్ చేసిన అక్కడ గొప్ప ఆస్పెక్ట్ అక్కడ ఉంది తప్ప నేను వాళ్ళని పాయింట్అవుట్ చేసి వాళ్ళని యూజ్ చేసుకోవట్లే మనం ఒక పాటలో వాళ్ళని యూజ్ చేసుకునే మూమెంట్ లేదు అయితే ఒక్కటేంటంటే మనిషి ఎలా ఉన్నా కూడా వాడిని దేవుని మీద నమ్మకం ఉంటుంది వాడికి దేవుని మీద నమ్మకాన్ని చూపించేది కూడా రైట్ ఉండాలి ఎవరికైనా రైట్ ఉంటుంది ఇప్పుడు నేను చెడ్డవాడిని అయినా కూడా నేను దేవుని మీద చూపి దేవుని మీద నాకు దేవుని మీద నమ్మకం ఉండొచ్చు ఒక వ్యక్తితో నేను చెడ్డగా ఉండొచ్చు బట్ నాకు దేవుని మీద నమ్మకం ఉండొచ్చు సో ఈ వ్యక్తితో చెడ్డగా ఉన్న ప్రాసెస్లో నేను చెడ్డగా ఉన్నాను కదా వ్యక్తితో వ్యక్తికేమో దేవుడి ఇష్టం నాకు దేవుడి ఇష్టమే కామన్గా అందుకే నేను ప్యారల్గా అంత గొప్పవాళ్ళని కాదని చెప్పి ఇక్కడ వీళ్ళు కూడా నా మీద కూడా గ్రెడ్జ్ ఉంటుంది దేవుడితో పాటు దేవుడి మీద ఇష్టంతో పాటు నా మీద గ్రెడ్జ్ ఉంది సో మా ఇద్దరి మధ్య ఒక వైరల్ వైరల్ ఏమంటారు కాంట్రవర్షియల్ కమ్యూనికేషన్ వల్ల ఇబ్బంది అయి ఉండొచ్చు అది డెఫినెట్లీ అదే ఇందాక చెప్పినట్టు మనిషి అనేవాడు పక్కకి తిరిగితే ఇప్పుడు నా తల్లిదండ్రుల్ని అంటున్నట్టు అనుకోకూడదు వాళ్ళు ఎవరినో తల్లిదండ్రులు తిడితే వాళ్ళ తండ్రులను ఎలాంటి వాళ్ళు మనకు తెలియపోవచ్చు సో ఈ కేసు ఇలా ప్రతిదీ ఆలోచించుకుంటూ కూర్చుంటే ముందు అసలు మనిషి హ్యాపీగా ఉండలేడు ఫస్ట్ హ్యాపీగా ఉండే మూమెంట్ కోసం వాళ్ళు డ్రైవ్ చేయాలి ఇక్కడ అని వేరే వాళ్ళని వాడుకుని గ్రో అవ్వకూడదు ఇక్కడ వాడుకుని గ్రో అవుతున్న మూమెంట్ కూడా లేదు అంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళంత గొప్పవాళ్ళు కాదు అన్న పాయింట్లో అక్కడ గొప్పతనమే రిజిస్టర్ చేశారు భాస్కర్ మన లిరిక్ రైటర్ గారు నాకు అనిపించింది అది లిరిక్ రైటర్ రాసిన అటెంప్ట్లో పాజిటివిటీ టువర్డ్స్ డివోషనల్ ఎలిమెంటే ఉంది మోర్ దాన్ కాంట్రవర్షియల్ కన్నా అంటే నచ్చకపోవడానికి రీజన్ మేబీ మోస్ట్లీ ఒక మందు పర్స్పెక్టివ్తో ఉన్న ఒక సాంగ్లో ఒక దేవుని తీసుకురావడం ఏంటి అని ప్రాబ్లం అయి ఉంటుంది కానీ మందు వాడు కూడా దేవుడు అంటే ఇష్టం ఉండొచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ వాడు మందు తాగి దేవుడిని పొగుడుతున్నాడు భవిష్యత్తులో మీరు చేసే సినిమాలకు సంగీత దర్శకుడిగా ఎవరి దెబ్బ తినకూడదు అనే ఆలోచనతో మీకు వచ్చే పాటలు కానీ లిరిక్స్ కానీ ప్లస్ మీరు అప్పుడు జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నారా ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఇక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి కదండి మనుషులు అంటే అలా అని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో వేరే వాళ్ళని కించపరచకూడదు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది డెఫినెట్లీ ఉండాలి ఎందుకంటే ప్రప ప్రతి చోట తిట్టిన తిట్టులో మనం మనకి బాగా ఇన్స్పిరేషన్ అందుకే ఇన్స్పిరేషన్ ఎప్పుడు ఎక్కువ ఉండకూడదు లైఫ్లో మనిషి అనేవాడు ఎక్కువ ఇన్స్పైర్ అయిపోతూ జీవితం ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళు గుడ్డిగా కొంత ఏదో ఒక యాంగిల్లో ఒక గుడ్డిగా ఉన్న నేచర్ గ్రో అయిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎవరినైతే ఇన్స్పైర్ అవుతున్నారో వాళ్ళ గురించి ఎవరైనా కూడా ఫీల్ అవుతూ ఉంటారు అందుకే తల్లిదండ్రులు కూడా వాళ్ళ జీవితం వాళ్ళు కరెక్ట్గా ఒక కొడుకు కోసం లేకపోతే కొడుకు కొడుకు కూతుర్లు వాళ్ళ జీవితం ప్రకారం వాళ్ళు ఆలోచించుకున్న ప్రాసెస్లో వాళ్ళు తల్లిదండ్రులు చేసే ప్రయత్నంలో వాళ్ళ తండ్రి దాని తల్లిదండ్రులే వాళ్ళ జీవితం ఇప్పుడు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మన తల్లిదండ్రులు మన సొసైటీయే మన జీవితం వేరే సొసైటీ ఎక్కడో ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక పల్లెటూరులో ఉన్నవాళ్ళు యుఎస్ఏలో ఉన్న వాళ్ళ జీవితమే తెలియదు వీళ్ళకి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇంకొక మీనింగ్ ఉండొచ్చు అదే ఇప్పుడు భాష ప్రాబ్లం ఒకటి ఏమవుతుందంటే ఇప్పుడు తమిళ్లో ఉన్నవాడు ఏదో ఒక తమిళ్లో ఒక పదం ఉంటుంది అది తెలుగులో అది బూత్ అవ్వచ్చు ఇప్పుడు తమిళ్ మాట్లాడేవాడు తెలుగు పదాన్ని తమిళ్లో మంచి మాట ఉండొచ్చు అది ఇక్కడ తెలుగు వాళ్ళ పరంగా మీరు బూత్ అనుకోండి జనరల్గా వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు భూత ఇంత ఇలా మాట్లాడుతున్నాడు అని అక్కడ వాళ్ళ జీవితం అది కాదు వాళ్ళు వేరే డైమెన్షన్లో వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ డైమెన్షన్ ఏంటో అన్నది కూడా ఆలోచింపజేస్తూ ఉండాలి సో వినేవాళ్ళు సినిమా చూసే వాళ్ళు కూడా ఒక విజ్డంతో వినాలి అంటే వీక్గా వింటే ఏమవుతుందంటే నా జీవితంలో ఒకడు ఒక పర్టికులర్ ఒక వ్యక్తి లేకపోతే ఎవరో సం ఒక ఐడియల్ ఐడియల్ వాళ్ళ మీద మాకు బాగా అటాచ్మెంట్ ఉంటుంది వేరే వాళ్ళకు ఉండాల్సిన అవసరం లేదు అలా అని వేరే వాళ్ళు వీళ్ళని వాడుకుని గ్రో అవ్వకూడదు మీ పాటలు తెలుగులో ఎలాగూ అలాగే అదర్ లాంగ్వేజ్ కూడా బాగా వింటారంట అది మీ దాకా వచ్చిందా విన్నారండి చాలా అది హ్యాపీ తమిళ్లో కానీ కన్నడలో కానీ మలయాళంలో కానీ ఎక్కువ ఉన్నారు ఆర్కి ముఖ్యంగా బాగా ఆ సక్సెస్ అన్ని మిలియన్స్ రావడానికి అది కారణం అనుకుంటున్నారా

వస్తే కంటెంట్ బట్టి ఒకవేళ ఏమన్నా అది కనెక్ట్ అవుతోంది అంటే బేసిక్గా ఎమోషన్ అనేది సౌత్ ఇండియన్ కలర్ పర్స్పెక్టివ్తో కొంత అందరూ వింటున్నారు తమిళ్ కానీ కన్నడ అందరూ వింటున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను బట్ వస్తే అంటే వస్తే చేస్తా కానీ బట్ నాకు మెయిన్గా ప్రయారిటీ అయితే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తెలుగులో ముందు నేను ఇంతవరకు ఒక ప్లేస్ వరకు వచ్చాను ఎంతో ఒక పాయింట్ వన్ పర్సెంట్ ఎంతవరకు ముందుకు వెళ్ళాను కాబట్టి ఇందులో నేను ఇంకెంత కొత్తగా చేయాలని నాకు ఇష్టపడుతున్నాను యాక్చువల్లీ సీనియర్స్ కానీ ఇప్పుడు దేవి ప్రసాద్ కానీ తమన్ కానీ వీళ్ళందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా మ్యూజిక్ సంగీత పేరు ఆ ఉందండి ఉంది చేస్తారా గురించి ఏం చెప్తారు మహాసముద్రం డెఫినెట్లీ చాలా ఇంటెన్స్ మూవీ అండి ఇప్పుడు ఆర్ఎస్ రెడ్డి క్లైమాక్స్ అయితే ఎవరైతే చూసి సైలెంట్గా మాట్లాడకుండా ఇంటికి వెళ్ళి ఒక రకమైన ట్రాన్స్లో ఉండి వెళ్ళారో అదే ఇంపాక్ట్ డెఫినెట్లీ మహాసముద్రంలో మల్టిపుల్ డోసేజెస్లో ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ అది ఒక మ్యూజిక్ కంపోజర్గా నాకు ఛాలెంజింగ్ టాస్కే అది హండ్రెడ్ పర్సెంట్ అది ఎంతవరకు నేను ఆ ఎమోషన్ని బాగా ఎలివేట్ చేయాలి ఎందుకంటే మ్యూజిక్ ఇప్పుడు ఎమోషనల్ మూవీస్కి ఎప్పుడు మ్యూజిక్ చాలా ఇంపార్టెన్స్ ఉంది అజయ్ గారికి కూడా చాలా చాలా తెలుసు ఆ విషయం బాగా అంటే మ్యూజిక్ గురించి ఇంపార్టెన్స్ ఇవ్వడం అసలు ఏంటి ఆ ఎమోషన్కి ఏ ఇన్స్ట్రుమెంటల్ నేను వాడాలి ఆ సెంటర్గా నాకు క్లారిటీగా ముందు డీటెయిల్ంగ్ చెప్పడం అవన్నీ ఉన్నాయి అయ్యాయి అనమాట అలా ఏం లేదండి అంటే నేను నాది నా విషయానికి వస్తే నేను మోస్ట్లీ రంభ ఫ్యాన్ అనే కన్నా ఆ మూమెంట్లో ఆ పాటకి చాలా ఇంపార్టెన్స్ ఉంది మూవీలో సో దాని పాట లేదని ఇన్స్పిరేషన్గా వచ్చి గుర్తొచ్చి మీ డైరెక్టర్ ఈ పాట పెట్టమని అలా ఏం లేదు అలా నేను చేసిన దానిలోనే ఆ టైప్ ఆఫ్ కలర్ సెట్ అయింది అది కూడా సౌండింగ్ ఒకటి కూడా నేను ఆ పర్టికులర్ సౌండింగ్తో ట్రై చేశాను చూను దానివల్ల లిరిక్ రైటర్ కూడా భాస్కర్ బట్ల గారు కూడా ఆ సౌండింగ్కి రంబ గురించి చేద్దామని అజయ్ గారి కనెక్ట్ అవ్వడం అన్ని కాంబినేషన్ అని కుదిరే రంబ సినిమా మీరు చూసాను చూసానండి చాలా ఆ సాంగ్ అనుకున్నప్పుడు ఆవిడ మీకు గుర్తొచ్చిందా అంటే అనుకొని ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్కి ఆ రంబగారి క్యారెక్టరైజేషన్ అక్కడ రిజిస్టర్ చేసే ప్రాసెస్లో కొన్ని ప్రాపర్టీ ఎలిమెంట్స్ తీసుకున్నాను నేను అంటే ఆవిడ మ్యాన్రిజం ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుంది అంటే విజువల్గా తర్వాత తీసుంటారు కదా ముందు తీసుంటారు కాబట్టి అలా విజువల్ ఇట్లెస్ట్ ఏదో కంపోజర్ ఏదో ఒక విజువలైజేషన్ ఉండాలి లేకపోతే వాళ్ళు క్రాక్ చేయడానికి కష్టం అవుతుంది జనరల్గా సో అలా మన కుమార్ భారెడీ ఎస్ఆర్ కళ్యాణ్ మంచి పెద్ద హిట్లు ఇచ్చారు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా ఈ పాట హైరాంబాబు పెద్ద హిట్ అయింది సో ఎలా మీ ఇద్దరి పరిచయం ఎలా యాక్చువల్లీ చాలా కాంబినేషన్ బాగా కుదిరింది అనిపించింది నాకైతే ఆ సిగ్గెందుకు రమావ అండ్ చుక్ చుక్కలు చున్నీ ఈ పాట డెఫినెట్లీ బాగా సింక్లో ఉన్నామనిపించింది నాకైతే చాలా సపోర్టివ్ భాస్కర్ భట్ల గారు కూడా ఇన్ఫాక్ట్ నాకు ప్రతి లిరిక్ రైటర్ నేను మొదటి నుండి వర్క్ చేసిన ప్రతి లిరిక్ రైటర్ చాలా సపోర్టివ్గా చూడ ఎంజాయ్ చేస్తూ రాశారు లిరిక్ అది వెరీ హ్యాపీ మూమెంట్ నాకు మీ మొదటి సినిమాకి చైతన్య ప్రసాద్ చాలా అవునండి ఆ పాటలు ఇందులో ఉంది పాటలు ఉన్నాయి చాలా మంచి పాటలు అవి ఎమోషనల్ డ్రివెన్ పాటలు అవి ఇంకా ఇన్ఫాక్ట్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఆడియన్స్ వరకు రంబర్ పాట నుంచి ఆ పాటలకి ఎక్కువ వస్తాయి ఎక్కువ మిలియన్స్ వస్తాయి అనుకుంటున్నారా అంటే ఆ పాట ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ ఇప్పుడు ఉంటాయి డెఫినెట్లీ వస్తాయండి పాటనే ముందుగా రిలీజ్ రీజన్ ఏంటి ఏంటి అంటే ఒక ఆ క్యారెక్టరైజేషన్ ఆఫ్ పర్టికులర్ హీ జగపతి బాబు గారు కానీ అందరిది ముందు రిజిస్టర్ చేస్తే వాళ్ళ పర్స్పెక్టివ్తో ఒక క్లారిటీగా ముందు అసలు వైబేంటి ఒక మూవీ వైబ్ ఎలా ఉంటుంది ఇది ఒక డైమెన్షన్ ఆఫ్ సినిమానే యాక్చువల్లీ మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయి సినిమాలో ఇంకొక డైమెన్షన్ కంప్లీట్లీ వేరు అంటే చాలా వరకు ఒక చాలా మంది జీవితాలతో కూడుకున్న ఒక మూవీ యాక్చువల్గా ఇది సో ఇంకొక జీవితం సెంటర్గా ఇంకొక సాంగ్ ఉంది ఫీమేల్ ఒక సాంగ్ ఉంటుంది సో ఇవన్నీ ఒక ఈ జీవితానికి అసలు ఆ జీవితానికి సంబంధం లేదు అంటే మల్టిపుల్ డైమెన్షన్స్లో ఉంది మూవీ ఈ సినిమాలో హీరోలు కలిశారా సర్వానంద్ సిద్ధార్థ కలిసే రండి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు పాటలు విన్నారు మీ పాట విన్నారు వెరీ సీనియర్ హీరో కదా అంత ముందు ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్ట్ ఇచ్చేసాడు కదా బాగా సిద్ధార్థ అవును సిద్ధార్థే ఉన్నారు అతను చాలా బాగుంది అవుట్ స్టాండింగ్ గా ఉన్న ప్రతి పాట చాలా బాగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను బయటకి వచ్చే పాటలు ఎలా ఉంటాయి మూవీ కూడా బాగా సపోర్టివ్ పాటలు అయ్యేవి మూవీలో చాలా ఇండప్ట్ ఎమోషన్ ఉంది కాబట్టి ఆ ఎమోషన్ తగ్గ సాంగ్స్ కుదిరాయి అంటే కుదిరే అంటే అదే ఆడియన్సే చెప్పాలి అది బట్ నేను ట్రై అయితే అజయ్ భూపతి గారు నేను చాలా వెరీ హ్యాపీగా ఆ పాటలు బాగా రీచ్ అవుతాయని కాన్ఫిడెన్స్తో ఉన్నాం తన మీద కూడా ఉన్నాయి పాటలు సిద్ధార్థ మీద సిద్ధార్థ మీద కూడా ఉన్నాయి ఏంటి క్యారెక్టర్ ఏంటి సిద్ధార్థ అండి నేను చెప్తే మళ్ళీ వేరే ఉంటుంది డైరెక్టర్ని అడిగి తెలుసుకోమంటాను మహాసముద్రం ఏంటి ఏంటి టైటిల్ చేసి క్వశ్చన్ మామూలుగా అంటే మహాసముద్రం అంటే సముద్రం అనేది చాలా ఒక వాస్ట్ ఒక ప్రపంచంలో మనం సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు ఎండ కనబడదు అంతే ఒక జీవితం అనే దానిలో ఎమోషన్స్ అన్ని ఒక మనిషికి ఇన్ని ఎమోషన్స్ వస్తాయి ఇన్ని జీవితం అనేదే మనిషిని డ్రైవ్ చేస్తుంది యాక్చువల్లీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ సిచ్యువేషన్స్ ఏర్పడేదానికి అంటే న్యాచురల్గా మనిషి జీవితం ఎలా మారుతుంది ఆల్మోస్ట్ లైక్ ఒక మహాభారతం లాంటి ఒక కంటెంట్ ఒక డ్రివెన్ బాగా జీవితాలు మనిషి జీవితం సెంట్రిక్గా ఉన్న కంటెంట్ యాక్చువల్గా అది మనిషి జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుంది అన్న పర్స్పెక్టివ్ సో న్యాచురల్ డ్రైవింగ్ డ్రైవింగ్ ఉంటుంది మూవీలో అంటే హర్ర ఇలా అయిపోయింది ఏంటి జనాలు బయటకు వెళ్ళే టైంకి అసలు పిన్ పిన్డ్రాప్ సైలెన్స్తో వెళ్తారని కాన్ఫిడెన్స్ ఉంది నాకు సినిమా రంగంలో రావటం అనేది ఒక వరం వచ్చిన తర్వాత సక్సెస్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు అది చాలా తక్కువ మందికి వస్తుంది అలాగే మీ మొదటి సినిమాకి వచ్చింది సో తర్వాత మీ పిల్లలు వచ్చి మళ్ళీ ఒక సక్సెస్ మళ్ళీ మీకు దేవుడు కల్పించడం సో దీన్ని నిలబెట్టుకోవడం కోసం ఫర్దర్గా ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు డెఫినెట్లీ ఆడియన్స్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ షూర్గా కనెక్ట్ అయ్యే టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని నేను అబ్జర్వేషన్ ఇప్పుడు వేరే పాటలు వింటున్నా లేకపోతే నా పాటలను ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు ఈ సెంట్రిక్ ఐడియాలజీతోనే నేను డ్రైవ్ చేద్దాం నెక్స్ట్ మూవీస్ కూడా అంతే ఎమోషనల్ అంటే ఎమోషనల్ అంటే ఓన్లీ సాడ్ అనే పర్స్పెక్టివ్ లేకపోతే ఇంటెన్స్ నా ఉద్దేశం ఇంటెన్స్ పర్పెక్టివ్తోనే ట్రై చేద్దాం ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవ్వాలి అని ఒక సీరియస్ దీంతోనే డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నాను జనాలు కనెక్ట్ అయ్యేట్టు సాంగ్స్ ఆ సిచ్యువేషన్లో కూడా డైరెక్టర్ కూడా కుదరాలి ఆ విజువల్గా అండ్ స్టోరీకి కరెక్ట్గా డ్రైవ్ చేసేట్టుగా కుదరాలి అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేద్దామని డెఫినెట్లీ అనుకుంటున్నాను ఇంకా ఒక రెండు అంటైటిల్డ్ ఉన్నాయి అవి ఇంకా అసలు ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతాయో కూడా అసలు ఈ కోవిడ్ థర్డ్ వేవ్ ఇవన్నీ కూడా కొంచెం టెన్షన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ అయ్యాక కొంచెం వాళ్ళు డ్రైవ్ చేస్తారు అనుకుంటా అప్పుడు ఇంకా తెలియదు ఇన్ఫాక్ట్ కాస్ట్ కూడా ఇంకా పర్ఫెక్ట్గా కుదిరినట్లేదు ఇంకా ఇంత పెద్ద సక్సెస్ ఎస్ఆర్ మండపానికి ఆ యూనిట్ మీరు ఏం చెప్తారు నిజంగా ఇది ఒక ఇన్ఫినిటీ స్కోప్లో ఉందండి నా ఆనందం యాక్చువల్లీ చెప్పలేకపోతున్నాను బట్ డెఫినెట్లీ మీ అందరూ నా వర్క్ని ఇంత ఇష్టపడ్డారు అంటే అదేదో చాలా ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను అండ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఇదే రెస్పాన్సిబిలిటీతో నేను వేరే మూవీస్ కూడా చేస్తాను మీ అందరినీ అలరిస్తానని నేను మనస్ఫూర్తిగా స్ట్రై కష్టపడతాను డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండ్ ఫ్యూచర్లో కూడా సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్